ఆయన ఒక చిన్న సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. తొలుత తన రాజకీయ అరంగేట్రము చిన్న తిరుపతిగా భావించే ద్వారకా తిరుమల నుంచి ఒక జెడ్పీటీసీగా తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రారంభించి అక్కడి నుంచి జెడ్పీ చైర్మన్, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో తనుకు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తనుకులో ఒక బీసీల ముద్దు బిడ్డగా పిలబడే తనుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు, బాపరాజ్ గారు నేను గురు శిష్యుడు. ఆయనకి కైకులూరులో సీటు కోసం మేము 1994లో ఢిల్లీలో ఉన్న ఇద్దరం కలిసి ఆయనకి కైకులూరు ఇవ్వకుండా మా నేటివ్ ప్లేస్ అయిన అత్తిరిచ్చారు. ఆయన ఓకే 16 సీట్లు అండి అప్పుడు ఎస్ట్ గోదావరి. ఆ 16లో బాపరాజ్ గారు ఒక్కడే గెలిచారు. ఆ నియోజకవర్గంలో ఏ పని ఉన్నా ఏదున్నా అందరూ నన్నే అడిగేవారు, ఏ పని వచ్చినా చేసి పెడతా ఉండేవారు. ఇన్ని పనులు చేస్తున్న మా నాగేశ్వరరావు మన ఎమ్మెల్యే చేసుకుంటే బాగుంటుందని చెప్పి 2002లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అందరూ కలిసి. మా నాగేశ్వరరావు సీట్ ఇవ్వండి అనేది జరిగి ఆయన పెద్ద నవ్వు నిలబడి, ఏంటి అత్తిలి నాగేశ్వరరావుక అక్కడ ఉన్నది ఎవరు? ఆయన పెద్ద నాయకుడు అప్పుడు, అసలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేవాడే లేదు. అందరూ ట్రై చేస్తాం కానీ నాకు రాలేదు. ఆయనకి ఇచ్చారు, నేను ఇండిపెండెంట్గా వేసా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేస్తే, నాగేశ్వరరావు నీకు అన్యాయం జరిగింది, ఆ తీసేసిన మీదే నాకు 2006లో జెడ్పీ చైర్మన్ ఇచ్చాడు. ఆయన బెంగళూరులో ఒక రియల్టర్ దగ్గర పనిచేశారు, ప్రాపర్టీని రిజిస్టర్ చేయమంటే అతను మోసం చేసి మీ పేరు పైన రిజిస్టర్ చేస్తున్నారు ప్రాపర్టీని, ఆ విల్లాస్ నిర్వహించి అపార్ట్మెంట్స్ అవి నిర్వహించి డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారు, తద్వారా బాగా సంపాదించారు. అదే ఈక్వేషన్లో మీద అత్యాయత్నం కూడా జరిగింది అంటుంటారు. హైదరాబాద్లో పెట్టాను నా బిజినెస్, బెంగళూరు కాదు స్టార్టింగ్. హైదరాబాద్లో కోనార్క్ థియేటర్ దగ్గర అలాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ బెంగళూరు వెళ్ళాను. తర్వాత నేను అసలు కన్స్ట్రక్షన్ ఎలా ఉందని చెప్పి అక్కడ చూసి అప్పుడు మేము ఒక సైట్ తీసుకున్నాం. ఆ సైట్ కూడా మాకు తెలియకుండా ఓనర్ మోసం చేశాడు మమ్మల్ని. నా జీవితంలో ఎవరి దగ్గర నేను పనిచేయలే. హిందీ బాగా రావడం వల్ల ఒకనొక సమయంలో సోనియా గాంధీ వరకు వెళ్ళారు. సోనియా గాంధీ గారి దగ్గర కూడా చాలా దగ్గర అయ్యారు మీరు, బాగా లాబింగ్ కూడా చేసేవారు అప్పుడు ఆ హిందీతో. లాబింగ్ అంటే ఏ లాబింగ్ చేసినా ప్రజల కోసం అండి. అప్పుడు నిర్మల పురస్కార గ్రామాల నుండి హర్యానా 1 అండి ఇండియాలో. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి టూర్ తీసుకెళ్ళేయాలి అందరినీ. సో అందరూ ఆశ్చర్యపోయారండి, సోనియా గాంధీ ఫస్ట్ ఇచ్చి మళ్ళీ సెకండ్ అపాయింట్మెంట్ ఇవ్వటం అంటే కష్టం అండి, కానీ 4:00 మళ్ళీ ఆవిడ ఇచ్చిందండి. తర్వాత నేను ఎమ్మెల్యేగా తలుపు చేయటం ఆ ఇయర్ 1 రాలేదు, 3 వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న కమ్మవారితో మీరు అంటిముట్టనట్టు ఉంటారు, వారిని దూరం పెడుతున్నారు అంటరాని వారిగా చూస్తుంటారు అనేది ఇప్పటికీ ఉంది. అయితే కొంతమంది వాళ్ళని అలా అనుకుని దూరంగా ఉంటారేమో, ఆ దూరంగా ఉంటారని కూడా కారణం ఇప్పుడు చెప్తాను నేను. ఒక గ్యాస్ కంపెనీ ఉందండి తణుకులో, వాళ్ళు చౌదరి సెంటర్ నాకు తెలీదు. అయితే వారు వచ్చి నేను దిగిన తర్వాత 5 సంవత్సరాలు ఆల సామాజ్య వర్గం ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళకి దెబ్బ రాలేదు. మొన్న నాకు మెజార్టీ తగ్గటానికి కూడా జగన్ గారే కారణం. ఏంటి అవునండి, నన్ను 2014లో ఆయన 32,000తో గెలవటానికి కారణం ఆయన గొప్ప కాదు, నా మనుషులందరూ అందులోకి వెళ్ళబట్టి. గోస్త్రి నది పైన మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాత తణుకు నుంచి కప్పల నాగన్న సెంటర్ వరకు కూడా ఒక వంతెన నిర్మించారు, 2 సార్లు దానిపై బిల్లులు చేసుకున్నారు. ఎవరు ఆఫీసర్లు ఎవరు చేస్తారని 2 సార్లు బిల్లు? కారుమూరి యొక్క బ్రాండ్ అనుకుంటే కారుమూరి ఎప్పుడు కూడా 100 రూపాయలు 60 రూపాయలకి ఎలా చేయించాలని చూసే మనస్తత్వమే, కానీ మరి నా తర్వాత మరి వచ్చిన అతను చూస్తే ఏ టెండర్ చూసినా సరే 120, 125, 130, 140 ఎవరిని వేయొద్దు అని బెదిరించడం.
మరి ఎలా పడ్డాడో ఎలా తెచ్చాడో కష్టపడి అలా రైతులందరికీ ఇప్పుడు డబ్బు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇది హ్యాండ్స్ అప్ మా ముఖ్యమంత్రి గారికి. 2009లో మీరు ఎమ్మెల్యే తర్వాత అంటే 14 వరకు మీకు మున్సిపాలిటీలో సాయిరామ్ అనే ఒక కమిషనర్ని మీరు పట్టుబట్టి మర్యాద తెచ్చుకొని ఆయన ఒక బొమ్మగా కూర్చోబెట్టి అక్కడ మీరు ఇల్లీగల్ లేఅవుట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా చేయించారు. బిల్డర్స్ అసోసియేషన్స్తో కూడా లాలూచిపడి దాదాపు 1 కోటి రూపాయల వరకు మామూలు కూడా తీసుకున్నారు అప్పట్లో. ఆ డబ్బుల పంపకంలోనే మీకు బలగం సీతారాం అంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారి యొక్క తమ్ముడి వియ్యంకుడు బలగం సీతారాం గారితో కూడా మీకు విభేదాలు వచ్చాయి. ఆ రోజున మాకు విభేదాలు రాలే, కానీ నేను మాకు విభేదం ఎప్పుడు వచ్చింది ఇది కూడా గమనించాలి మీరు. ఎందుకంటే ఆయన చౌదరి, మరి నేను నాకు నేను క్యాస్ట్ నాకు పడదో అసహించుకుంటాను ద్వేషిస్తానంటే ఆ నుంచి పెట్టుకుంటానండి. ఒక జెడ్పీటీసీగా ఇచ్చి జెడ్పీటీసీ నుంచి ఆ పోటీ తత్వంలో కూడా మీరు చైర్మన్ చేసి మిమ్మల్ని నిలబెట్టింది ఎవరు? మా గురుగారు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన తనయుడు ఒంటరి అయిపోతే ఆయన వెంట చాలా మంది నడిచారు, రాజీనామాలు చేసి వచ్చారు. అయితే వారందరిలో ఎందుకు కార్మిక గారు లేకపోయారు? కంప్లీట్ చేసి ప్రజలకు ఇవ్వాల్సి కంప్లీట్ చేసాం, తర్వాత ఆయన రమ్మన్నది దాంట్లోకి వచ్చేసి వెళ్ళమన్నప్పుడు నన్ను చూస్తేనే ఇదవుతాడు. బెబ్బులు ఎవరికి బెబ్బులు ఉంటారు కదా, ఆ భయపడేవాడికి బెబ్బులు, నాకు మాత్రం పిల్లి అతను. వేవ్ ఉన్నప్పటికీ కూడా పార్టీ నుంచి వచ్చిన ఫండ్ని పూర్తి స్థాయిలో కారుమూరి గారు ఖర్చు పెట్టలేదు, ప్రతి రూపాయి కూడా వెలగడుతూ వచ్చారు కాబట్టి స్వల్ప తేడాతో గెలిచారు, లేకపోతే భారీ మెజార్టీ వచ్చేది. మరి చెప్పొచ్చో చెప్పకూడదు చెప్పండి. ఇది బాగా అల్లరి చేశారు నన్ను. ఏముంది మీ నాయకులు అంటే చీర్ల రాదయ్యా ఇక బలంగా మీరు అనుకోండి. ఇంకంతే నా కోసం ఒక ఎన్ఆర్ఐ వచ్చి అతను కొత్త ఫార్చునర్ కారు ఉందండి, ఆ కారు వేసుకుని అతను వచ్చాడు. ఎలక్షన్ డబ్బు పెట్టి ఫార్చునర్ కొని వేసుకున్నాను. నాకు బెంజ్ కార్లు 2 ఉన్నాయి, ఆడి ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. తర్వాత ఏమో 3388 నా డబ్బు నేను తప్పించుకునేది ఏంటంటే, ఆ డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అది దారుణంగా దెబ్బతినేశారు వాళ్ళే. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 13 జిల్లాలను కూడా సమానంగా అభివృద్ధి చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అని చేసి చూపిస్తామంటున్నారు. ఎలా వికేంద్రీకరించబోతున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఇంకో ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక హ్యాట్స్ ఆఫ్. గోదావరి నుంచి డైరెక్ట్ వాటర్ని ఫిల్టర్ చేసి గ్రామాలకు అందించే కార్యక్రమం నా ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. టీడీపీ వారు 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఏంటి, టీడీపీ వారి మీద దాడులు చేయడం తప్పితే ఇది ఒక పిచ్చి తుగ్లక్ పాలన అని లోకేష్ బాబు అంటున్నారు. అలాగే ఇవాళ తుగ్లక్ పాలన అంటాడండి ఆయన. మా ఆ పప్పు ఏం చేశారని మాట్లాడతారండి వాళ్ళు. నీ చింతమ నేనేమో వనజాక్షిని కొడితే నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రిగా సెటిల్మెంట్ చేస్తావు పెద్ద మనిషిలేక, అప్పుడే అనుకున్నారు నువ్వు ముఖ్యమంత్రి కాదు. కోడెల శివప్రసాద్ గారి మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు 19 కేసులు బనాయించారు, ఆ క్షోభతోనే ఆయన మరణించారని టీడీపీ వారు పదే పదే అంటున్నారు. నాకు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశారు ఆయన. నేను నాకు ఈ స్పీకర్ ఇష్టం లేదయ్యా, నాకు మంత్రి ఏమంటే ఇది ఇచ్చారు. క్షోభకు గురి చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరా? నా ఇంట్లో మనిషి తప్పు చేశాడండి, ఆ మనిషిని నేను కాపాడుకుని మాట్లాడుకోవాల్సిన పనిషి నా ఇంటి మనిషిగా నేను నాకు ఉంది కదండి. నీకు అవతలపోయిన నేను గెట్టేస్తే ఆ మనిషి ఏమైపోతాడు, ఒకసారిగా బాధకు గురవుతాడు కదా. ఆ బాధలో ఆయనకు ఓదార్చేవాడు లేక అది రాజకీయంగా. మరి పవన్ కళ్యాణ్ గారితో అంటే పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తు ఉందంటారు, ఒక ఎమ్మెల్యేగా చెప్పండి. 5 సంవత్సరాల ప్రభుత్వ టైంలో ఆయన ప్రశ్నించలేదు ఏమి, కానీ ఈ రోజు 3.5 నెలల్లోనే ఎన్నో మాట్లాడేస్తుంటే ప్రజలకు చెప్తున్నారు నా దగ్గరికి వచ్చి. ఆయన మొన్న కూడా అన్నాడు నేను మళ్ళీ ఎలక్షన్ వచ్చి పోటీ చేసినా ఇలాగే ఉంటాను అని అన్నాడు. అంటే నేను ముఖ్యమంత్రి అవుతానని నేను అనట్లేదు, అది కాన్ఫిడెన్స్ లేదు ఆయన. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఆయన ఒక చిన్న సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. తొలుత తన రాజకీయ అరంగేట్రం అంటే కలియుగ దైవంగా భావించే ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చింతనే జరిగింది. అంటే చిన్న తిరుపతిగా భావించే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల నుంచి ఒక జెడ్పీటీసీగా
తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రారంభించి అక్కడి నుంచి జెడ్పీ చైర్మన్, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009 తనుకు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తనుకు అన్నగానే అందరికీ తెలుసు అదొక సామాజిక వర్గానికి, అంటే సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గానికి ఒక పెద్ద అడ్డాగా ఉండేది. ఆ అడ్డాలో మొట్టమొదటిసారిగా జెండా పాతిన ఏకైక బీసీ నాయకుడుగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. తర్వాత 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 14లో ఇక అక్కడ రాజకీయ సమీకరణల కారణంగా ఆయన దెందులూరు పంపించడంతో దెందులూరులో కూడా స్వల్ప తేడాతో ఆయన ఓటమి చెందారు. తిరిగి తణుకుకు రావడంతో 2019 వైసీపీ ఎమ్మెల్యేగా తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు అసెంబ్లీలో రెండవసారి అడుగు పెట్టడం జరిగింది. ఆయన ఎవరో కాదు, తణుకులో ఒక బీసీల ముద్దు బిడ్డగా పిలవబడే తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన రాజకీయ జర్నీతో పాటు ప్రజెంట్ నియోజకవర్గంలో ఆయన ఎలాంటి అభివృద్ధిని చేయబోతున్నారు, ఆయన మదిలో ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుంటాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. నాకు ఒక చిన్న అనుమానం అండి, కారుమూరి నాగేశ్వరరావు గారు అంతేనా మీ పేరు? కారుమూరి వెంకట నాగేశ్వరరావు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. కానీ కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు అంటారే, వెంకట నాగేశ్వరరావు ఎవరు అంటారు? అంటే మా తండ్రి, మా తాత పేరు వెంకన్న, అందుకని మా బ్రదర్ వెంకట ప్రసాద్, నా పేరు వెంకట నాగేశ్వరరావు. ఓకే ఓకే, అలాగే అలా వెంకట నాగేశ్వరరావు. వెంకట నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు గారు. అందరూ కారుమూరి అంటారు, నాగేశ్వరరావు అంటారు. కారుమూరి అంటారు, నాగేశ్వరరావు అంటారు. కారుమూరి నాగేశ్వరరావు గారు అనగానే అందరికీ కూడా తణుకు అట్లా కారుమూరి అంటే చాలండి. అంతే, తణుకులో తణుక్కు అని వేసే పేరు మీదే, తణుకులోనే తణుక్కు అని వేరే. తణుకే కాదండి, జిల్లాలోనూ కొంత రాష్ట్రంలో కూడా కారుమూరి అంటే పాపులర్. ఎందుకు అంత పాపులర్ ఎలా అయ్యారు అసలు? మీరు నాకు తెలిసి పెద్ద రాజకీయ కుటుంబం కదా, చాలా చిన్న. మా నా రాజకీయం స్టార్ట్ అయింది నా నుంచే, నాకు వెనకాల ఎవరో కూడా. మీ స్వగ్రామం ఏదండి? నాది అత్తిలి. అత్తిలి, అత్తిలి గ్రామం. నాన్న పేరు కారుమూరి రామకృష్ణ, తల్లి సూర్యకాంతమ్మ. ఓకే. మేము ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. ఓకే. నేను బిజినెస్ నిచ్చా హైదరాబాద్ వచ్చాను. ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను అత్తిలోనండి. అత్తిలోనే? అత్తిలో. మొత్తం ఎంత వరకు చదువుకున్నారు అక్కడ? 10వ తరగతి వరకు చదువుకున్నాను నేను. అంతే, మళ్ళీ చదవలేదు? 10 పాస్ అయ్యారా? లేదు, 10 కూడా పాస్ కాలేదు, 10 ఫెయిల్ అయిపోయారు. ఓకే. తర్వాత హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో నా బిజినెస్ చేసుకుంటూ. ఏం బిజినెస్? నాది ఫస్ట్ ఫర్నిచర్ కాంట్రాక్ట్స్, తర్వాత బిల్డర్. ఆ 10th ఫెయిల్ అయినాక ఏం చేశారు మీరు అసలుకి? ఫర్నిచర్ కాంట్రాక్ట్స్. ఫర్నిచర్ అంతే? అంటే 10th ఫెయిల్ అంటే ఐ థింక్ 15-16 సంవత్సరాలు. ఓ 16 సంవత్సరాలు వచ్చింటారు. అప్పటి నుంచే ఫర్నిచర్ కాంట్రాక్ట్. ఆ తర్వాత అత్తిల్లో ఫర్నిచర్ బిజినెస్, తర్వాత హైదరాబాద్కి మార్చే బిజినెస్. హైదరాబాద్ ఫర్నిచర్ బిజినెస్ బిల్డర్ అయ్యాను. ఓకే. కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్ట్ చేయటం మొదలెట్టాను. ఆ తర్వాత బాపరాజు గారు నేను గురు శిష్యులు. ఓకే. బాపరాజు గారు, బాపరాజు గారు నేను గురు శిష్యులు చైర్మన్. అలా ఉంటూ ఆయన పులి, ఎస్ వీరప్పన్. అయితే నాకు రాజకీయాలు అంటే ఏ కోసానే ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎన్నడూ లేదు, ఏం లేదు. అయితే బాపరాజు గారు తోటి ఉండటం, ఆయన హాస్పిటల్ సర్వీస్ ఆయన అందరికి చేయటం, అవన్నీ నాకు ఇష్టం. ఆయనతో ఉండటం, తిరగటం. ఆయనకి కైకులూరులో సీట్ ఇవ్వక సీట్ కోసం మేము 1994 ఢిల్లీలో ఉన్న ఇద్దరం కలిసింది. ఓకే. ఆయనకి కైకులూరు ఇవ్వకుండా మా నేటివ్ ప్లేస్ అయిన అత్తిలి ఇచ్చారండి ఆయనకి. ఓకే. అప్పుడు అత్తిలి రావటం, అత్తిలిలో ఉండి అప్పుడు ఎలక్షన్లో పోటీ పడి 16 సీట్లు అండి అప్పుడు ఎస్ట్ గోదావరి. ఆ 16లో బాపరాజు గారు ఒక్కడే గెలిచారండి. ఒక్కడే 16లో మళ్ళీ తెలుగుదేశం వచ్చినాయి, ఆయన ఒక్కడే గెలవటం జరిగింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత అలాగే తర్వాత మళ్ళీ 1 ఇయర్కే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన మళ్ళీ ఇది రాజీనామా చేసి ఎంపీకి వెళ్ళటం, ఎంపీకి ఓడిపోవటం. తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లో స్వామినాయుడు అని అతను పోటీ చేయటం, దాంట్లో ఆయన ఓడిపోవటం. మళ్ళీ దండు శివరామరాజు గారు అండి అక్కడ. ఓకే. తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్లో మన ఈయన నూకవరకు సూర్యప్రకాష్ వచ్చారు. ఓకే. ఆయన వచ్చి ఆయన పోటీ చేసి ఓడిపోయి వెళ్ళిపోయారండి ఆయన. తర్వాత ఇంకా ఆ నియోజకవర్గంలో ఏ పని ఉన్నా ఏదున్నా అందరూ నన్నే అడిగేవారు, నాకే చెప్పేవాడు. నేను హైదరాబాద్లో ఉంటూ వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినా ఏమొచ్చినా ఏ పని వచ్చినా చేసి పెడతా ఉండేవాడిని. అయితే మా ఊరంతా కూడా కాపులు, కాపు సామాజిక వర్గం అంతా. మా తాత ముత్తాతల కాడి నుంచి మేమంతా కూడా ఒక బ్రదర్స్ లాగా కలిసి ఉండేవారు. ఏమండి? మీరు యాదవాస్? యాదవాస్. ఓకే. యాదవాస్ మా ఎక్కడన్నా తక్కువ అని మా అంత పోసి ఒక 50 ఇళ్ళు ఉంటాయి అన్నమాట. వాళ్ళతో కలిసి ఉండటంతో
వారందరూ కూడా ఏ పని అడిగినా మనం చేస్తూ ఉండేవాళ్ళం. దాని మీద ఇన్ని పనులు చేస్తున్న మా నాగేశ్వరరావు మన ఎమ్మెల్యే చేసుకుంటే బాగుంటుందని చెప్పి నన్ను 2002లో అండి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అందరూ కలిసి. మా నాగేశ్వరరావు ఎవరు తీసుకొచ్చారు అండి? ప్రధానంగా ఎవరు వచ్చారు? ప్రధానంగా మా అత్తిలి నియోజకవర్గానికి మెయిన్ నాయకులు అందరూ కూడా నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మరి రేపు 2004లో మా నాగేశ్వరరావు సీట్ ఇవ్వండి అనే దానికి ఆయన పెద్ద నవ్వునవ్వాడు. ఏంటి అత్తిలి నాగేశ్వరరావుక అక్కడ ఉన్నది ఎవరు? దండు శివరామరాజు. అది కొడితే మన 294 కొట్టేసినట్టే అన్న. ఆయన పెద్ద నాయకుడు దండు శివరామరాజు. దండు బాగా పెద్ద నాయకుడు. ఆయన కొడితే మన 294 కొట్టేసినట్టే అన్న. అయితే మీరు కొట్టలేమని అంటున్నారు కదా మీరు, అని చేత మీరు ఎవరెవరో బయట నుంచి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు సీట్ అక్కడ అంతా మా నియోజకవర్గం ఇప్పుడు కూడా బయట వాళ్ళే. ఆ లోకల్గా నియోజకవర్గం నుండి ఎప్పుడు ఇవ్వలేదు. అని చేత మా నాయసరావుకి మేము ఏమన్నా మీరు పోయే సీట్ అంటున్నారు కదా, మా లోకల్గా మా నాయసరావుకి ఇవ్వండి, మాకు అన్ని పనులు చేస్తున్నాడు, ఆయన గెలుస్తాడని నమ్మకం మాకు ఉందని అంటే గో హెడ్ అన్నాడు. అప్పుడు నేను ఒక బొలోరో కారు కొనండి, వారానికి 4 రోజులు అక్కడే ఉన్నారు. బొలోరో కారు కొని అక్కడ పెట్టి మా దత్తిరి మా ఇల్లు అమ్మ అందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు గ్రామం తిరిగేవాడిని అండి. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ట్రై చేస్తున్నా, నాకు వచ్చినా ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీకి చేయండి అని చెప్పి ఏ గడప వదలలేదండి. అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేవాడే లేడు. ఈరోడు మాగంటి బాబు తగిలేవాడు నాకు. ఏ నాగేశ్వరరావు ఎక్కడ నువ్వు ఎక్కడోడో మమ్మల్ని చంపుతున్నావు రోజును పేపర్లో చూస్తుంటే గడప గడపగా కారుమూరి సుడిగాల పర్యటన కారుమూరి ఇంటింటికి కారుమూరి అని వస్తుంది. మేమేమో శుభ్రంగా తిరుగుతూ ఉన్నాం, నువ్వేమో మమ్మల్ని ఎందుకు చంపుతావు, నువ్వు మేము తిరగాల అని ఆయన జోక్ చేసేవాడు. అట్లా తిరిగేటప్పటికి దండు శివరామరాజు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరి అబ్బాయి అనే దగ్గరికి పలానా కారుమూరి పలానా వాళ్ళ అబ్బాయి తుప్పు నిగిరిపోతాడు అనేవాడు అండి ఆయన. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఇదేదో మనల్ని ముంచేదట్టే ఉన్నాడే అని అన్నాడు. ఆ తర్వాత అంతా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయిందండి. తర్వాతే నేను తిరగటం మొదలెట్టాక ఆ పాదయాత్రలో నేను బాగా పాల్గొనటం వెళ్తాం చేయటం జరిగిందండి. ఇక అత్తిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి వడ్డించిన ఇస్తారా, ఎవరు వచ్చినా గెలిచేస్తారు ఇక్కడ అన్నారు. అప్పుడు రంగరాజు గారని ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన తెలుగుదేశం నుంచి ఆయన రావటం, ఇంకొకళ్ళు అంతా ట్రై చేశారు. అవునండి. అప్పుడు మేము అందరూ ట్రై చేసాం కానీ నాకు రాలేదు. నేను ఇండిపెండెంట్గా వేసా. నేను ఇండిపెండెంట్గా వేసేసాను. టోటల్ కాంగ్రెస్ జనం అంతా నా ఇంటికాడే ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి, నాగేశ్వరరావు నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తాను తీసే అన్నారు. సరే మీరంటే ఇష్టం మీద, మీరు గోహెడ్ అంటే మీద తిరిగానండి. నేను చాలా కష్టపడ్డాను అండి ఆ నియోజకవర్గం కోసం. అప్పుడు నువ్వు తీసి మీరు తీసేయమంటున్నారు తీసేస్తానని తీసేసాను. ఆ తీసేసిన మీదే నాకు 2006లో జడ్పీ చైర్మన్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ ద్వారకా తిరుమల అది కూడా చెప్తానండి మీకండి. యాక్చువల్గా నన్ను అత్తిలి మండలంలోనే పోటీ చేయమన్నారు కానీ కొంచెం నాకు అక్కడ కొంచెం రాజకీయంగా డిస్టర్బెన్స్ ఉంది, నా సొంత ఊరైనా సరే ఈ లోపల ఆయనే వేసుకోమన్నారు. నేను అంతా తిరిగి అందరిని కలుస్తున్నా నాయకుల్ని. వసంత్ గారి ఇంటికి వచ్చి అదే నేను నామినేషన్ అయిపోతున్నానండి అత్తిలో అని అంటే, నాగేశ్వరరావు ఎందుకు మా ద్వారకా తిరుమల వేసుకో బ్రహ్మాండంగా గెలుస్తావు అన్నాడండి. ఎందుకంటే నా సొంత ఊరు ప్రజలందరికీ నేను తెలుసున్నవాడిని కదా అని అంటే, నువ్వు ఆలోచించుకో నీకైతే అవకాశం ఇస్తాను నేను అని అన్నాడు. మళ్ళీ వచ్చేసి మా నాయకులతో సంప్రదించి నాకు కొంచెం భక్తి ఎక్కువ అండి. ఓ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను పిలుస్తున్నాడేమో అక్కడికని వెళ్ళానండి. వెళ్ళి దిగిపోయిన తర్వాత తెలిసిందండి అక్కడ తెలుగుదేశం పుట్టాక ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ గెలవలేదంటండి. అంత ఆ సామాజిక వర్గం ఎక్కువ అండి అక్కడ, చాలా పర్టికులర్గా అక్కడ ఉంటుందంటండి. కానీ ఏదైతే కష్టపడి తిరిగి మొత్తం మీద ప్రజల్లో నేను ఒక్క మాటతోటే గెలిచానండి అక్కడ. రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు ఇచ్చారు అప్పుడు. ఆ ఉచిత కరెంటుని ప్రజలకు ఎవరిస్తూ గెలిచేసాను నేను. ఎంచేదంటే రాజశేఖర రెడ్డి గారు రాకముందు రైతులు పంట పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ. 50 రూపాయలు కరెంటు బిల్లు కట్టలేకపోతే ఫీజులు ఎత్తుకుపోయేవారు, పొలాలు ఎండిపోయి రైతు పాడేయేవాడు, పని లేక కూలి పాడేయేవాడు. ఇద్దరు బాగుండాలంటే ఏం చేయాలనే ఆలోచనతో ఉచిత కరెంట్ ఇచ్చారు. ఆ ఉచిత కరెంటుతో ఎక్కువ పొలం పండించి రైతు బాగుపడ్డాడు, ఎక్కువ పొలం పండించడం వల్ల ఎక్కువ రోజులు పని దొరికి కూలీకి బాగుపడ్డాడు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. అంచేత రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి తిరిగి ఆ వాయిస్ తోటి నేను గెలవటం జరిగింది. ఇంకా స్ట్రాంగ్ టీడీపీ అండి అక్కడ. జడ్పీ టీసీగా గెలిచా,
జెడ్పీ చైర్మన్ గా వెళ్తాను కూడా, జెడ్పీ చైర్మన్ కూడా నాకు రాదన్నారు. మళ్ళీ పక్కన కృష్ణా జిల్లాలో అనౌన్స్ చేస్తారు కుక్కల నాగేశ్వరరావు ఆయన ఏదో మరి కారుమూరి నాగేశ్వరరావు పక్కన ఇస్తారేంటి అని అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని నాకు ఇచ్చారు. మరి జెడ్పీ చైర్మన్గా ఆ జిల్లాలో చేయటం అంటే మాటలు కాదు. ఎంచేదంటే మరి అక్కడ చాలా మేధావులు చేస్తున్నారండి అక్కడ. మరి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, చిట్టూరి బాపినీడి గారు అని ఒక ఆయన ఉన్నారండి, ఆయన పెద్ద ఆయన ఒక ఆయన చేస్తున్నారు. తర్వాత వేరే వాళ్ళు అందరూ చేస్తున్నారు, అలా ఒక లెజెండ్లుగా ఉన్నారండి. ఆ జిల్లాలో నేను చేయటం కూడా, నేను కూడా ఎక్కడా కూడా అంటే నాకు ముందు నా తర్వాత వాళ్ళందరూ కూడా ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ అన్నీ కూడా వచ్చిన వాళ్ళకి అక్కడే ఇచ్చేసేవారండి. నేను అలా ఇవ్వలేదు. పొద్దున్నే ఎంతమంది వచ్చారో అంతమందిని విజిటర్స్ని చూసుకుంటూ రౌండ్ వేసేవాడిని అండి. ప్రతి గ్రామం టచ్ చేశానండి. ఆ గ్రామంలో నీటి చూసి అక్కడ డ్రైన్ కావాలా, రోడ్డు కావాలా, భవనం కావాలా చూసి అక్కడ క్యాటర్కి అందించే కార్యక్రమం చేశాను. అంచేత నాకు మంచి పేరు వచ్చింది. 3 సంవత్సరాలు కష్టపడి చేశాను. నా 6 నెలలే మాగంటి బాబు మంత్రిగా ఉన్నాడు. నేనే మంత్రిని, నేనే జెడ్పీ చైర్మన్. రాజశేఖర రెడ్డి గారు నేను 3 సంవత్సరాల్లో 23 సార్లు ఆయన జిల్లాకి రావడం జరిగింది. 23 సార్లు నైట్ హాల్ట్, నేనే భోజనం పెట్టేవాడిని. ఆయనకి పొద్దున్నే ఇద్దరమే 5 గంటలకే బ్రేక్ఫాస్ట్ కలిసి చేసేవాళ్ళం. ప్రతి రోజు 5:30 ఫోన్ చేసి జిల్లా గురించి అంతా రిపోర్ట్ అడిగేవాడండి. నేను అంతా చెప్పేవాడిని. చెప్పి నా సొంతంగా నా మాట తీసుకోవద్దు, మీ రిపోర్ట్స్ కూడా తెప్పించుకోండి, నేను చెప్పింది కరెక్ట్ అయినప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నాను. నేను అట్లా జిల్లాని సమర్థవంతంగా అప్పుడు ఏమండి, నేను మ్యారేజ్ వచ్చి కృష్ణా జిల్లా. వాళ్ళది యాక్చువల్గా బట్టల పెనుమర్ పామర్ దగ్గర అండి. మ్యారేజ్ హైదరాబాద్లో చేసుకున్నా. వాళ్ళు ఇక్కడ చేస్తామంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ అప్పుడు ఎక్కువ ఉన్నారు అక్కడ, నేను అక్కడే చేసుకుంటానని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు, చేసుకున్నాను. అట్లా మీరు చెప్పారు 10th ఫెయిల్ అయినాక నేను ఫర్నిచర్ వ్యాపారం చేశాను. కానీ ఫర్నిచర్ వ్యాపారంతో పాటు మీకు కొన్ని స్కీములు నడిపారు. స్కీములు అంటే డిప్పులు తగిలితే స్కూటర్ ఇస్తాము, కుక్కర్ ఇస్తాం, మిక్సీ చేయలేదండి. కొన్ని స్కీములు నడిపారు. ఆ స్కీములతో సంపాదించిన డబ్బుతో బెంగళూరు వెళ్ళిపోయారు ఫస్ట్. లేదు, బెంగళూరు వెళ్ళిపోయి అంటే ఉన్న విమర్శలు మీ మీద, బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో ఒక రియల్టర్ దగ్గర పనిచేశారు. ఆ ఒక బిల్డరు అంటే ఒక ప్రాపర్టీని రిజిస్టర్ చేయమంటే అతను మోసం చేసి మీ పేరు పైన రిజిస్టర్ చేసుకున్నారు ప్రాపర్టీని. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన డబ్బులతో హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్లో కూడా ఆ విల్లాస్ నిర్మించి, అపార్ట్మెంట్స్ అవి నిర్మించి డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారు. తద్వారా బాగా సంపాదించారు. అదే ఈక్వేషన్లో మీద అత్యాయత్నం కూడా జరిగింది అంటుంటారు మీ తణుకులో. అయితే ఇది మీరు రాంగ్. ఇది అయితే నేను మొన్న చెప్తానండి. యాక్చువల్గా నేను ఫర్నిచర్ బిజినెస్ చేస్తూ హైదరాబాదు అటు కర్ణాటక పంపించేవాళ్ళం అండి. అప్పుడు ఫస్ట్ నేను గంగావతిలో బిజినెస్ చేద్దామని చూశాను, గంగావతి. కానీ అక్కడ మార్కెట్ అంత బాగాలేదని చెప్పి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్లో పెట్టాను నా బిజినెస్. బెంగళూరు కాదు స్టార్టింగ్. బెంగళూరులో హైదరాబాద్లో స్టార్ట్ చేసి హైదరాబాద్ రావణరావు ఎంటర్ప్రైజెస్ అని నా కజిన్ ఒక అతనితో కలిపి వ్యాపారం చేశాం. ఫర్నిచర్ అనుభవం లేదు, ఆటోమేటిక్గా అలాగా నాకు వర్కర్స్ వాళ్ళు కలిశారు. వాళ్ళతో చేయించడం, అవి తీసుకెళ్లి అమ్మి కార్యక్రమం చేయటం, ఆ రకంగానే మా వర్కర్స్ని అందరినీ తీసుకెళ్లి హైదరాబాద్లో కోనార్క్ థియేటర్ దగ్గర రావణ్ రావ్ ఎంటర్ప్రైజెస్ అని నా కజిన్తో పెడతాం జరిగింది. అప్పుడు అతను నాకు లాస్ చేశాడు. ఆయన నువ్వు ఇప్పటివరకు నీకు వాటా లేదు, నాదే బిజినెస్ అని చెప్పి నా బిజినెస్ని ఆయన వాటాగా పెట్టుకుంటే నాదే బిజినెస్ అని చెప్పి నాకు స్థానిక బలం లేదు. అతను ఎండవరకు సపరేట్గా నేను మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేశాను. హేమ వుడ్ వర్క్స్ ఎక్కడ పెట్టాను నేను, చందానగర్లో పెట్టాను. చందానగర్లో అప్పటికి వెళ్ళి అంటే అక్కడ సేల్ ఎక్కువ ఉండేది. బిహెచ్ఎల్లో మన తెలుగు వాళ్ళందరూ అక్కడ ఎక్కువ ఉండేవారు. అక్కడ పెట్టి హేమ వుడ్ వర్క్స్ నుంచి నేను కనబట్టే బిల్డర్ని అయ్యా. ఎక్కడండి, హైదరాబాద్లో ఫస్ట్ బిల్డింగ్ వెంకటరమణ కాలనీలో స్టార్ట్ చేశాం. అక్కడికే నేను వచ్చేసి సెటిల్ అయిపోయా. అలాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ బెంగళూరు వెళ్ళాను. నేను ఎవరి దగ్గర పనిచేయలేదు. నేను ఒక కన్స్ట్రక్షన్లో ఎవరి దగ్గర పనిచేయకుండా నాకు నేనుగా సైట్ తీసుకుని నేను స్టార్ట్ చేశాను బెంగళూరులో. అసలు బెంగళూరు వెళ్ళటానికి కూడా కారణం ఆ వ్యక్తి పేరొద్దు కానీ అతను ఒక అతను ఇక్కడ మాస్ ఇల్లు కట్టాలి, ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని తీసుకెళ్ళాడు.
ఆ ఏరియా చూపించాడు. అయితే ఒక 10 లాక్స్ నాకు ఇప్పుడు ఇచ్చేసేయాలి, ముందు ఇస్తే నేను ఓకే చేస్తానన్నారు. నేను అట్లా ఎవరు, నేను నాకు వాళ్ళతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయిన తర్వాత మీకు ఇవ్వాల్సింది ఇస్తానన్నాను. అతను ఆ పేరు వదిలేండి, అతను అలా చేయలేదు. తర్వాత నేను అసలు కన్స్ట్రక్షన్ ఎలా ఉందని చెప్పి అక్కడ చూసి అప్పుడు మేము ఒక సైట్ తీసుకున్నాం. ఆ సైట్ కూడా మాకు తెలియకుండా ఓనర్ మోసం చేశాడు మమ్మల్ని. వయస్సు అండి అతను, అతను ఆంధ్ర అతనే అక్కడ సెటిల్ అయి ఉన్నాడు. ఒక 2 ఏకర్స్ ల్యాండ్ అది. ఆ 2 ఏకర్స్ ల్యాండ్ తీసుకున్న తర్వాత మేము కనిష్ట ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేసాం, పర్మిషన్స్ తీసుకున్నాం, బోర్డు పెట్టాం. ఈ లోపల నేను 2004 ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తాను. ఆ టైంలో నేను కన్స్ట్రక్షన్ అక్కడికి వెళ్ళింది. అప్పుడు ఇంకొక బిల్డర్స్ వచ్చి ఇది మాకు అగ్రిమెంట్ చేశారు, ఇది మాది అని 5 లక్షల రూపాయలు ఇచ్చి అతను 4 ఫీట్ అయిపోయాడు. కానీ అతను నేను ఉన్నానని చెప్పి ఫోర్స్ చేస్తారు. అతను వయస్సు చేస్తాను, నాకు సైట్ ఇచ్చిన అతను వయస్సు చేస్తాను. అప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు చూసుకున్న తర్వాత చూసుకుందామని వదిలేయటం, తర్వాత వచ్చి అక్కడ ఉన్న పెద్ద మనుషులు కూర్చోబెట్టి సెటిల్ చేసి ఆయనకి ఒక 5-6 ఫ్లాట్లు ఆ ఓనర్ ఇచ్చుకునేటట్టు సెటిల్ చేసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. బెంగళూరు నా జీవితంలో ఎవరి దగ్గర నేను పనిచేయలే. మరి హైదరాబాద్లో మీ పైన అత్యాచారం జరిగిందంటే అది నేను ఎప్పుడు మన ఈ హేమా వుడ్వర్స్ పెట్టుకున్నాను చూసారా, ఆ టైంలో నాకు ఒక అతను ఒక షోరూమ్ వర్క్ చేయించుకున్నాడు, నాకు 4 లాక్స్ ఇవ్వాలి. దాని మీద నన్ను అటాక్ చేయించాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే, నాకు డబ్బులు ఇవ్వాలని అడిగేందుకు అతను నన్ను తెలుగుడే, రేపర్లకు చెందిన అతను, నన్ను మొత్తం అటాక్ చేయించాడు. ఆ అటాక్లో నాకు దెబ్బలు తగిలినాయి ఖర్చులతోటి. దాన్ని నేను తెలుగుగా తప్పించుకుని తర్వాత మళ్ళీ వెంటనే అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారని SPగా ఉండేవాడు ఆయన, అతను బాగా క్లోజ్ నాకు. వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, వాళ్ళందరినీ చేయటం. ఆ తర్వాత మళ్ళీ నేను భయం అన్నది పోయింది నాకు. నేను ఎవరికి భయపడ్డాను, దేవుడికి తప్పించి. అంతేనంటారా? ఓకే. అదే దేవభక్తి ఎక్కువ మీకు అంటుంటారు? అవును, నేను ఇంటికాడ పూజ చేయనండి. మనసులో ఎప్పుడూ దేవుడు ఉంటాడు. నేను సాయిబాబా ప్రతి నెల తిరుపతి వెళ్తాను. ప్లస్ హోమాలు ఆ యజ్ఞాలు ఏమైనా చేయాలంటే మాత్రం కూర్చుని ఏదో కొంతమంది వర్ణించేసి వెళ్ళిపోతారు, వాళ్ళని చేసామని. నేను అలా చేయనండి, అది 2 రోజులైనా 3 రోజులైనా 4 రోజులైనా నేనే కూర్చుని చేస్తాను. అదే. మీరు అక్టోబర్ 2న జన్మించారా? ఎస్, అక్టోబర్. మీ కుమారుడు ఇద్దరు అక్టోబర్. నా కొడుకు కూడా అక్టోబర్ 2 అండి. ఒక అదృష్టం అనుకుంటుంది. ఆ భగవంతుడు ఆ టైంని పుట్టించాడు అండి. అక్టోబర్ 2 అక్టోబర్ 2 అక్టోబర్ 2 నా ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు ఒకటే రోజు జన్మించారు. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నల్లావు గోమూత్రాన్ని మీరు తల మీద వేసుకుని వెళ్తారా? అంటే నాకు గోవుల్ని ఇప్పుడు దగ్గర నాకు ఒక 15 ఆవుల దాకా ఉన్నాయండి. ఇప్పటికీ మీ ఇంటి పరిసర ప్రాంతాలు గోవులు పెంచుతున్నారు? నా ఇంటి దగ్గరే గోవులు ఉన్నాయి. అవి కాకుండా నా పొలంలో కూడా గోవులు ఉన్నాయండి. ప్లస్ గోవుల్ని పెంచడం నాకు ఇష్టం. ఇది ప్రతిదీ కూడా ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను నేను. మంచి గోవులు నా దగ్గర కపిలావులు అంటారు. ఆ కపిలావు అంటే లక్ష్మీదేవితో సమానం. ఆవులను అడిగిన వాళ్ళకి అందరికీ ఇస్తూ ఉంటాను. అదే గతంలో మీకు ఒకరు ఒంగోలు గిత్తను కూడా తెచ్చిస్తే మీరు దాన్ని టీటీడీకి ఇచ్చారు అంటుంటారు? ఒంగోలు గిత్త ఆవు గోకళ్యాణం చేశానండి. ఓకే. వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళి వీటిని మొక్కించి ఆ కింద గోశాలలో పెళ్లి చేసి ఒక 500 మంది భోజనాలు పెట్టి ఆ గోశాలలో వదిలేశాను. ఓకే. తర్వాత మళ్ళీ ద్వారకా తిరుమలలో గోకళ్యాణం చేశా. అక్కడ కూడా అట్లే మన వేద పండితులతోటే మొత్తం అంత పద్ధతిగా పెళ్లి చేసి అక్కడ కూడా దగ్గర 2-3 వేల మందికి భోజనాలు పెట్టి అక్కడ వదిలేస్తారు. ఇంకొకటి ఉందండి, మూడోది అన్నవరం చేయాలి. ఓకే. అన్నవరంలో కూడా గోకళ్యాణం చేసి ఆ గోవుల్ని అక్కడ ఆ గుడికి వదిలేస్తాం. ఓకే. చిన్నతనం నుంచే భక్తి మీకు ఇంత భక్తి ఉందా? అంటే నా తండ్రి ఎక్కువ ఈ భక్తిలో పాల్గొనేవాడు. బాగా ఆయన ఈ బాగా చేసేవాడు పూజలు అయ్యని. అవి నేను చిన్నప్పటి నుంచి చూడటం. స్వతహాగా కూడా మంచి 10 మందికి మంచి జరగాలి, మన కుటుంబానికి మంచి జరగాలి, ఏదైనా చేయండి అంటే నేను కొంచెం దాని మీద నమ్మకం ఉందండి, చేస్తాను పూజలు. మీరు 10th ఫెయిల్ అయ్యారు, 10వ తరగతి ఫెయిల్ అయ్యాను. అంటే అదృష్టం బాగుండి, వ్యాపారాలు రాణించారు, రాజకీయాలు. మరి హిందీ అనర్గళంగా మాట్లాడతారు కారుమూరి నాగేశ్వరరావు గారు అంటారు, ఎలా? అంటే నేను హైదరాబాద్లో పెరగటం వల్ల హిందీ బాగా అలవాటైందని హిందీ బాగా మాట్లాడతాను.
అలాగే ఢిల్లీ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతసేపు ఢిల్లీ కూడా వెళ్తూ వస్తాం కాబట్టి హిందీలో బాగా హిందీ బాగా రావడం వల్ల ఒకనొక సమయంలో సోనియా గాంధీ వరకు వెళ్ళారు. సోనియా గాంధీ గారి దగ్గర కూడా చాలా దగ్గర అయ్యారు. మీరు మీ హిందీ తాకట్టుకున్నారు అని అంటుంటారు. మీరు బాగా లాబింగ్ కూడా చేసేవారు అప్పుడు ఆ హిందీతో. నేను లాబింగ్ అంటే ఏ లాబింగ్ చేసినా ప్రజల కోసం అండి. నేను జెడ్పీ చైర్మన్గా చేశాను అప్పుడు నిర్మల పురస్కార్ గ్రామాల నుండి. నిర్మల పురస్కార్ ఆ నిర్మల పురస్కార్ గ్రామాలంటే మామూలుగా నామకా ఉండేది కానీ పట్టించుకునేవారు కాదు. దాని ఏంటి, నేను ఏ సబ్జెక్టులోనే డెప్త్కి వెళ్తానండి. నేను ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా చేశాను, నాకు రోజుకు 100 ఫైల్స్ ఉండేయండి. 100 ఫైల్స్ కూడా ఏ రోజుకి ఆ రోజే క్లియర్ చేసేవాడి. ఏ ఫైలు కూడా ఒక మరుసటి రోజుకు ఉంచేవాడిని కాదండి. ఎంతదంటే నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ, నాకు ఐఏఎస్ ఐపీఎస్తో సర్కిల్ ఎక్కువ అండి. అంచేత ఆ నిర్మల పురస్కార్ గ్రామాల గురించి ఎంచేతంటే పేద ప్రజానీకం గ్రామాల్లో ఉన్నారు. ఈ చెంబిచ్చుకుని బయటకు వెళ్ళి వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనం బయటకు వెళ్ళి వచ్చేసాం అనుకుంటున్నారు కానీ దాని మీద ఏగలు దోమలు అన్నీ వాడి వచ్చి మనకి తినుబండారాల మీద నీళ్ళ మీద వాడటం వల్ల వాళ్ళకు రోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతున్నాయి. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేను ఉన్న జెడ్పీ చైర్మన్గా బట్టిగా వర్క్ చేశానండి. వర్క్ చేస్తే స్టేట్లో ఫస్ట్ వచ్చాను శానిటేషన్లో మా జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. సెకండ్ ఇయర్ ఇంకా బాగా వర్క్ చేసి ప్రతి మీటింగ్లో లాస్ట్లో ఈ సబ్జెక్ట్ మీద ప్రజల ముందు బాగా మాట్లాడేవాడిని. నేను బాగా తిరిగివాడిని అండి, రోజుకి 500 కిలోమీటర్లు తిరిగివాడిని. అలా తిరిగి చెప్పి సెకండ్ ఇయర్ ఇండియాలో 8th ప్లేస్ వచ్చాం మేము శానిటేషన్లో. మా జిల్లా ఇండియాలో 8th ప్లేస్ వచ్చాం. ఇది ఇంకా మనం ఫస్ట్ రావాలి అని చెప్పి నా జెడ్పీటీసీని ఎంపీటీసీని అధికారులని వీళ్ళందరినీ హర్యానా నెంబర్ వన్ అండి ఇండియాలో. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి టూర్ తీసుకెళ్ళి వీళ్ళందరినీ హర్యానా తీసుకెళ్ళి ఆ స్టేట్ అంతా తిప్పి తర్వాత సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ అడిగాం. నాకు 12 గంటలకి ఇచ్చారండి. వీళ్ళు 12 గంటలకి బస్సులో మన బయలుదేరి వచ్చేస్తున్నారు కురుక్షేత్రం నుంచి. కానీ వాళ్ళు ఇంకా ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, రాలేకపోతున్నారు. మళ్ళీ 4 o'clockకి అడిగితే ఆ రోజే అందరూ ఆశ్చర్యపోయారండి. సోనియా గాంధీ ఫస్ట్ ఇచ్చి మళ్ళీ సెకండ్ అపాయింట్మెంట్ ఇవ్వటం అంటే కష్టం అండి. కానీ 4 o'clock మళ్ళీ ఆవిడ ఇచ్చిందండి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నేను ఒక లెటర్ ఇచ్చి ఆవిడకి, మేడం మై డిస్టిక్ 120 crores ఈ శానిటేషన్కి మాకు ఇస్తే మీకు నెంబర్ వన్. మేడం అమరాకు 120 crores ఓనా, అమరాకు దేతే నెక్స్ట్ ఇయర్ ఇండియా మీ నెంబర్ వన్ బనాతమ్మాయి. మై డిస్టిక్ అమరాకు హెల్ప్ కర్నా, మద్దతు కర్నా, సపోర్ట్ కర్నా. మై అబ్సల్యూట్లీ ఆప్కు నెంబర్ వన్ డిస్టిక్ మై దేదేగా అని చెప్పైతే అప్పుడు వెంటనే తీసుకుని తీసుకుంది. మామూలుగా ఏదో రొటీన్లో తీసుకుంటారు కదా అని తీసుకున్నాను. ఆవిడ వరకు వెళ్ళేంత లైన్ ఎలా దొరికింది మీకు అసలు, రూట్ ఎలా దొరికింది? అంటే పోవడం కష్టం. నేను ఇంతకుముందు నుంచి వెళ్తూ ఉంటాం, అలాగే మా ఎంపీలని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడుకుని వెళ్తాం జరిగిందండి. అట్లా ఇదితోటి అందరినీ అంటే అందరిని అలౌ చేయన్నారు. నాకు అందరిని అలౌ చేస్తేనే కావాలన్నానండి. దగ్గర 80 మందిని తీసుకెళ్ళి 80 మందిని లేడీస్ జెడ్పీటీసీని ఒక బ్యాచ్ కింద, మా జెన్స్ జెడ్పీటీసీని ఒక బ్యాచ్ కింద కూర్చోబెట్టి ఎంప్లాయీస్ని అందరినీ పెట్టి మొత్తం ఆవిడతోటి ఫోటోలు దిగటం, ఆ లెటర్ ఇవ్వటం. కానీ 5వ రోజున వచ్చింది మాకు, మీది కన్సిడర్ చేస్తున్నాం మీకు. కానీ మీరు మాట్లాడింది హైదరాబాదీ ఉర్దూ కదా, మాట్లాడింది ప్యూర్ హిందీ కాదు, హైదరాబాదీ ఉర్దూ. తను ఏమి ఇబ్బంది పడలేదు సోనియా గాంధీ గారు? అస్సలు ఏమి ఇబ్బంది పడలేదు. రిప్లై కూడా మాట్లాడింది, చక్కగా చెప్పిందండి. నేను అక్కడికి వెళ్ళేదరికి ఆ యాక్సెస్ వచ్చేద్దండి నాకు. అదొకటి ఉందండి నా దగ్గర. ఏ దేనికాడా ఇబ్బంది లేదండి. సబ్జెక్టు పరంగా మీ చాలామంది రాజకీయ నాయకులు మా వాళ్ళు ఏ సబ్జెక్ట్ అట్టుకుంటే ఆ సబ్జెక్ట్ మీద పోతూ ఉంటారు. నేను ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్తే ఆ దాని మీదే మాట్లాడతా, రాజకీయాల్లో రాను. అలాగే ఇంకో సబ్జెక్ట్ మీద అగ్రికల్చర్ మీటింగ్కి వెళ్తే అగ్రికల్చర్ మీదే మాట్లాడతా దాని మీద. అంటే నాకు సబ్జెక్టులు అన్నీ కూడా ఇంట్రెస్ట్, ఆ సబ్జెక్టులు బాగా చేయించాను. 120 crores శానిటేషన్కి వచ్చిందండి మాకు, ఆవిడ ఇచ్చిందండి మాకు. ఇంకా 30 crores 40 crores ఇంకా మా డిస్టిక్లో ఉంది ఆ డబ్బు. అట్లాగా తర్వాత నేను ఎమ్మెల్యేగా తణుకు చేయటం, ఆ ఇయర్ నెంబర్ 1 రాలేదు, నెంబర్ 3 వచ్చాం ఇండియాలో. నెంబర్ 3 వచ్చాం అంటే కొద్ది రోజులు ఇంకా ఉండగానే నేను ఎమ్మెల్యేగా వచ్చేయటం వల్ల మళ్ళీ తర్వాత మళ్ళీ పోయిందండి. మళ్ళీ దాని మీద కాన్సంట్రేషన్ చేయాలి. నేను తరువుగా ఏదైనా చేయాలంటే నేను బతుకుతూ 10 మందికి సహాయపడాలి, 4 మంచి పనులు చేయాలి. నా దగ్గరికి రిక్షావాడు కూడా వచ్చేసి నా పక్కన కూర్చొని పని చేసుకెళ్ళిపోతాడు. నేను నా దగ్గర ఎవరు ఆపరు అండి, నా గన్మెన్ కానీ కూడా కానీ ఆపరు. నేను 5 గంటలు లేకపోతే 5 గంటల కానీ నా దగ్గర జనమే, సాయంత్రం 10:30 దాకా జనమేనండి. బాగా తిరుగుతాను. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మా దగ్గర తుఫాన్ నష్టం వచ్చి అగ్రికల్చర్ అంతా పోయింది.
ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ వాళ్ళు రాస్తారు, ఏదో రాసుకెళ్ళిపోతారు మనం వదిలేస్తే. కానీ నేను పిన్ టు పిన్ ప్రతి పొలం ప్రతి ఎకరం చూసి రాయిస్తే అన్నీ అందరికీనేమో 8 కోట్లు 9 కోట్లు వచ్చింది ఇన్సూరెన్స్ అండి. డ్యామేజ్ నా నియోజకవర్గం నేను గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 48 కోట్లు తెచ్చాను. 48 కోట్లు రైతులకు పంచేవాడిని మేము. అట్లా ప్రతిదీ ఇన్వాల్వ్ అవుతాను నేను. నాకు రైతు కష్టం తెలుసు, ఊడు పొడుతుందని తెలుసు, కోత కోయటం తెలుసు, కుప్ప నొరచడం తెలుసు, బత్త ఎత్తుకుంటాం తెలుసు, రైతు పడే కష్టాలన్నీ నాకు తెలుసు. అంచేత రైతుకి ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు 100 కోట్లు ఎట్టి, ఆ నష్టం వచ్చిందంటే ఆ ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ 100 కోట్లు కాంపెన్సేషన్ ఇస్తున్నారు. మరి రైతుకి ఏమిస్తున్నారండి? అందుకే రైతుకి ఎంత ఇచ్చినా తక్కువండి. కానీ రైతుకి ఇచ్చేది బీరువలో దాచుకునేది అంత ఉండదు. కానీ నెక్స్ట్ పంటకు వేడి నీళ్ళకి సన్ని నీళ్ళు సాయం లేదు. పంట బీమా అనేది కొద్దిపాటి ఇస్తారు లేండి. అది మనం జాగ్రత్తగా రాయిస్తే మన పంటల బీమా ఇచ్చేది తక్కువే, ప్రభుత్వం ఇచ్చేది తక్కువే. కానీ ఇన్సూరెన్స్ని ఎక్కువ దగ్గరుండి రాయిస్తే ఎక్కువ కవరేజ్ వస్తుందండి. అట్లా రైతుకి ప్రతి దాంట్లోనూ నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతానండి. అత్తిలి నియోజకవర్గం అనేది 2009 రద్దు అయిపోయి తణుకు నియోజకవర్గంగా వచ్చింది అనుకుంటా. ఎస్, తణుకు వచ్చింది. తణుకు వచ్చింది అప్పుడు మిమ్మల్ని తెప్పించాలనుకున్న మిమ్మల్ని అంటే మీ పరిపాలనా తీరు, మీ చొరవ చూసి రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకొచ్చారు. నన్ను మాట్లాడే విధానాన్ని బట్టి దాన్ని బట్టి కన్నా కూడా ఆయన 11 మంది మీద సర్వే చేయించాడు. ఓకే, ఎవరు గెలుస్తారో గెలిసే ఆ రోజుల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, గెలిసే గుర్రానికే మన టికెట్ ఇవ్వాలని. అంతమంది మీద చేసినా నేనే గెలుస్తానని వస్తుందంటే అందుకని నన్ను పెట్టారండి అక్కడ. అసలు తణుకు అనగానే అసలు రెండు పేర్లు అక్కడ తణుకు అంటాయి కదా. యాక్చువల్గా అవునండి, ఈ రెండు కుటుంబాలకు ఒక అడ్డ, అది అవునండి, ఒక రాచరిక వ్యవస్థ అక్కడ. అవును, వారు వస్తుంటే చేతులు కట్టుకొని నిలబడాలి అనే ఒక ఇది కూడా ఉండేది అక్కడ. అవును, వస్తుంటే ఎవరు కూడా తల చూడకూడదు, చేతులు కట్టుకొని, ఒక రాచరిక వ్యవస్థ అది. తణుకు అంటేనే ధనవంతులు ఉండే అడ్డ, ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలు టాటా బిర్లాలతో పోలుస్తారు వాళ్ళని. చిట్టూరు ఫ్యామిలీని, ముళ్ళపూడి ఫ్యామిలీని ఒక టాటా బిర్లా, ఆంధ్రా బిర్లా, టాటా బిర్లాలతో ఆంధ్రా బిర్లా. వాళ్ళు టాటా బిర్లా అంటే వీళ్ళు ఆంధ్రా బిర్లాలు, మొత్తం వ్యాపారాలు కావచ్చు అన్నీ కూడా కావచ్చు. అక్కడికి మీరు అడుగు పెట్టారు. అవునండి. అసలు ఏ ధైర్యంతో మీరు అక్కడ అడుగు పెట్టారు వాళ్ళు వాళ్ళ ఆ వ్యవస్థలోకి ఒక బీసీ నాయకుడిగా, ఏ ధైర్యంతో మీరు అడుగు పెట్టారు అసలు? మానవత్వం, సమానత్వం, మనిషిని సహకరించే విధంగా చూస్తాను తప్పితే వాళ్ళు అదా ఇదా అని నేను చూడండి. నేను అందుకే రాజశేఖర రెడ్డి గారు పంపించారు, నేను వెళ్ళాను. నా ఏం కూడా జడ్పీ చైర్మన్ కన్నా నన్ను రఘువీరారెడ్డి గారు కామెంట్ చేశాడు, ఏందే మహారాజు నుంచి సామంతరాజు అవుతున్నావు అన్నాడండి. నా నేను ఎమ్మెల్యే అవ్వాలన్నదే నా ఏమండి సార్, నేను ఎమ్మెల్యేకి వెళ్తున్నాను అన్నానండి. రఘువీరారెడ్డి గారు కూడా మీవాలే కదా. అవునండి, మావారే బాగుండేవాడు, నాతో బాగుండేవాడు అండి. ఆయన అందరి ముందు జోక్ చేశాడు, ఏమైనా మహారాజు నుంచి సామంతరాజుకి వెళ్ళిపోతున్నాను వాడు, లేదు నేను ఎమ్మెల్యే అవ్వాలన్నదే నా ఏమో దానికే వెళ్తున్నాను నేను అని అనండి. వెళ్ళాను అక్కడ కూడా చాలా పోరాటం అండి. ఆ పోరాటంలో నేను గెలవటం జరిగిందండి. అసలు ఆ సామ్రాజ్యంలోకి మీరు అడుగు పెట్టడమే ఒక పెద్ద ఛాలెంజింగ్ అనమాట. అవునండి. అటు 2009 ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అప్పుడే పీఆర్పీ వచ్చింది కదా. అవును, ప్రజారోజ్యం పార్టీ నుంచి ఆకుల శ్రీరాములు ఉంటాయి ఐ థింక్. అవును అవును, ఆకుల శ్రీరాములు, ఆకుల శ్రీరాములు. టీడీపీ నుంచి వైటీ రాజా, కాంగ్రెస్ పార్టీ నుంచి మీరున్నారు. కానీ ఫైట్ బిట్వీన్ ఆకుల శ్రీరాములు అండ్ కారుమూరి నాగేశ్వరరావు అనే మొదటి నుంచి నిలబడింది. ఒకనొక సందర్భంలో ఆకుల శ్రీరాములు గెలిచిపోయాడు అని వచ్చింది, యువత అంతా కూడా పెద్ద ఎత్తున కేకలు వేయడం అదంతా కూడా జరిగింది. మరి అంత ఇది ఉన్నా కూడా మీరు ఎలా గెలుస్తారు అసలుకి? నేను చెప్పాను కదండి, నేను ప్రజలు సేవ చేసేవాడిని, సేవకుడిని, సర్వీస్ చేసేవాడిని. నేను చేసిన 3 సంవత్సరాలు జడ్పీ చైర్మన్గా చేసింది ప్రజలు బాగా, జిల్లాలో అంతా బాగా నాటుకుపోయింది. నా మనసు ఏంటో తెలిసింది. నాగేశ్వరరావుకి ఏ క్యాస్ట్ లేదు, అందరవాడు అనేది బాగా ముద్రించి అందరికీ తెలిసింది. దానివల్లే మీకు ఇంకో విషయం తెలుసంటే, కారుమూరు ఒక్కడే, అన్నలైన తమ్ముళ్ళైన బంధువులైన చుట్టాలైన నా ప్రజలే. అందుకే ఏ క్యాస్ట్గా క్యాస్ట్, నేను జడ్పీ చైర్మన్గా ఉన్న, నాతో పనిచేసుకున్న సంఘాలు అందరూ కూడా ఏ క్యాస్ట్గా క్యాస్ట్ అత్తిలి నియోజకవర్గంలో ఆ సంఘాల దగ్గరికి వెళ్ళి, నాగేశ్వరరావు మన మనిషి, మన ఇంట్లో మనిషిలో పనిచేస్తాడు, మనం గెలిపించుకోవాలి, బాగుంటుంది అని చెప్పి వాళ్ళే ప్రచారం చేశారు, బాగా విపరీతమైన ప్రచారం చేశారు. ప్లస్ అది రాజశేఖర రెడ్డి గారు చరిష్మా అన్నీ కలిసి నేను గెలవటం జరిగింది.
మొత్తం కూడా గెలిచారు. ఇట్లా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం ఉన్న తణుకులో ఒక బీసీ నాయకుడిగా జెండా పాతారు మీరు. ఒకటేంటండి, నా బాధ, నాకు హైదరాబాద్లో అందరూ చౌదరిస్తే ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది అండి. నాకు కావూరు సాంబశివరావు నన్ను కొడుకులా చూస్తాడు. అలాగే మీ బీసీఎన్ఐ కంపెనీ, అదే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు నాకు. అలాగే మధుకాన్ కన్స్ట్రక్షన్, అలాగే సోమా కన్స్ట్రక్షన్, అందరూ నాగేశ్వరరావు గెలవాలని కోరుకుంటారు. కానీ అక్కడికి వచ్చేదానికి మాత్రం నేను గెలవాలనుకుంటారు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, నేను కమ్మ ద్వేషినని చాలామంది తెలుగుదేశం వాళ్ళే ముద్ర వేశారు. ఇప్పుడు అదే ఉంది. నేను నాకు లేదు, కమ్మ ద్వేషి కమ్మవారిని దూరం పెడతారు. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న కమ్మవారితో మీరు అంటి ముట్టనట్టు ఉంటారు, వారిని దూరం పెడుతున్నారు, అంటరాని వారిగా చూస్తుంటారు అనేది ఇప్పటికీ ఉంది. కానీ చాలా తప్పండి అది. నేను ఇందాక చెప్పాను, మానవత్వం సమానత్వం, నేను అందరి వాడిని అన్నానండి. నేను ఆ రకంగానే ఉంటాను. అయితే కొంతమంది వాళ్ళని అలా అనుకుని దూరంగా ఉంటారేమో, ఆ దూరంగా ఉంటారని కూడా కారణం ఇప్పుడు చెప్తాను. నేను ఒక గ్యాస్ కంపెనీ ఉందండి తణుకులో, వాళ్ళు చౌదరీస్ అంటే నాకు తెలీదు, నా దగ్గర గన్మేల్నే వాళ్ళు ఏ క్యాస్టో కూడా నాకు చానాలు తెలియదు, నేను అలా క్యాస్ట్ చూడను నేను. అయితే వారు వచ్చి మా నాయకురాలు ఒకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే నాకు చాలా అర్జెంటు పని అండి, అది ఎమ్మెల్యే గారు చెప్పకపోతే అవ్వదు అంటే, అమ్మ డైరీ ఎలా పోయో చేస్తారు కదంటే, లేదు లేదండి, ఆయన మన కమ్మోళ్ళు అంటే కొంచెం ద్వేషంగా ఉంటారని తెలిసిందంటే, అది మీరు మీలాంటి వాళ్ళు చెప్పకపోతే అవ్వదంటే, ఒక పని చేయి, నువ్వు వెళ్ళు ఆయన దగ్గరికి, ఆయన చేయకపోతే మాత్రం అప్పుడు నా దగ్గర రా అని చెప్పాను. నా దగ్గరకు వచ్చిందండి ఆవిడ, సోన్సో పని అంది, వెంటనే టకటక చెప్పేసి చేసేస్తే అయిపోయిందండి. ఆ తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఇలా అన్నారని ఇలా అన్నాను. తర్వాత మా దగ్గర తణుకులోనే పాతూరు అని సపరేట్గా ఉంటుందండి, ఆ పాతూరు రైతులందరూ కూడా కమ్మ సమాజం వర్గానికి సంబంధించింది. వాళ్ళకు కొంచెం అప్లైండ్ ఉందండి, కొంచెం మెరకల ల్యాండ్ ఉందండి, నీళ్ళు ఎక్కువ కాలం నుంచి. వాళ్ళ 1.5 ఇయర్ నా దగ్గర రాలే, 1.5 ఇయర్ తర్వాత వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందండి ఇదండి అంటే, వెంటనే నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ప్రభుత్వం తరపు నుంచి మోటార్స్ పెట్టించి ప్రభుత్వం ఖర్చులతో నీళ్లు పోయించి పండించేసానండి. నేనున్న 3.5 సంవత్సరాలు పంట పండేసినాయండి. నేను దిగిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి డబ్బు పంపిస్తాం, మీరు మోటార్లు పెట్టుకోండి అన్నారు, కానీ రూపాయి ఇవ్వలేదు. నేనున్నంతకాలం కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా నీళ్లు అందేసినాయండి. నేను దిగిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళకి డబ్బు రాలేదు, అంటే నాకు క్యాస్ట్ లేదు. అలా కొంతమంది ప్రాపగండ చేస్తారండి అంతే. ఏ పనైనా సరే నేను ప్రజల ముందు నుంచే ఫోన్ చేసేస్తాను, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా. నేను నాకు నేను ఇందాక అదే చెప్తున్నాను, అది ఒక ప్రచారం. నాకు అసలు అంటరాని వాళ్ళు అని, నేను మానవత్వం సమానత్వం, రిక్షా తొక్కునే వాడు కూడా నా పక్కన కూర్చోబెట్టుకుని పనిచేసి పంపిస్తాను, ఎంత ఎలాంటి వాళ్ళైనా పనిచేసి పంపిస్తాను. నేను మీకు ముందే చెప్పాను, నేను నాకు ఇక్కడ సామాజిక వర్గం అందరూ కూడా చాలా ఫ్రెండ్స్ బాగుంటారని చెప్పి ఇప్పుడు అక్కడ కూడా అర్థం చేసుకున్నారు నా గురించి అండి. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం వ్యత్యాసం చూపించారండి చాలా. నా నేను కూడా యాస్పిరెంట్నని ఆ సామాజిక వర్గంలో మా పార్టీలో పోటీ పడినోడు కూడా నాకు సీటు వచ్చాక మేము కలిసి చేసుకుంటాం, ఎవరికి వచ్చినా కలిసి చేసుకుందామని డయాస్ మీద చెప్పారు. కానీ నాకు సీటు వచ్చిన తర్వాత కనపడలేదు. తర్వాత ఏంటయ్యా అంటే, నువ్వు రావద్దు, నువ్వు వస్తే నాయసులో గెలిచేస్తాడు, మన సామాజిక వర్గం వాడు ఓడిపోతాడని చెప్పాడంటే మా పార్టీ వాడిని కూడా రాకుండా చేశారు. 2009లో మీరు గెలిచారు కదా, అందరూ ఎవరు ఊహించలేదు గెలిచారు. 2009 నుంచి 2014 వరకు తణుకు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి అసలు? అంతకుముందు అభివృద్ధి అన్నది ఏమీ లేదండి, సున్నా. అక్కడ నేను రోడ్డు వైండింగ్లు చేశా, 18 పార్కులు కట్టించాను, ఉన్న పార్కులను బాగా డెవలప్ చేశాను, ఫౌంటైన్లు పెట్టాను నేను, గేట్వేలు పెట్టాను, ముఖద్వారాలు, అలాగే ఇరిగేషన్ని కాలువలు గేలవలు అన్నీ కూడా మోడరేషన్ చేయించాను, అలాగే రోడ్స్ వెడల్పు చేయించాం, రోడ్స్ అన్ని చోట్ల పోయించాం, అలాగే కెనాల్ బండ్ అని ట్యాంక్ బండ్ మీద ఉన్నట్టు అన్ని విగ్రహాలు పెట్టించాను, అలాగే వైఎస్ఆర్ పార్క్ అని ఒకటి అక్కడ విగ్రహాలు కూడా అక్కడ కూడా పెట్టించాను. నేను చేయని పని లేదు. అలాగే గ్యాస్ పక్క నియోజకవర్గానికి 100 వస్తే 500 తెచ్చా, పక్క నియోజకవర్గానికి 100 ఇళ్ళు వస్తే 500 ఇళ్ళు తెచ్చా, అంటే నేను సంఖ్యలో పైలెట్టుకుని నాకు నేనే తిరిగేస్తాను, నేను వెళ్తానండి ప్రతి ఆఫీస్ చుట్టూ వెళ్ళి అధికారులని బతిమాలుకుని తెచ్చుకుంటాను. నేను తెచ్చే నాకేంటంటే సర్వీస్ చేయటువంటి ఇంట్రెస్టు, 10 మందికి మేలు చేయాలని. కానీ నాకు లాస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కల నెరవేరలేదండి ఒకటి, తణుకు టౌన్లో ఇళ్ళు కట్టించి పేదలకు ఇవ్వాలని.
ఆ తణుకు పట్టణంలో సామాన్య జీతం గాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు అంటూ ఉంటే హాయిగా బతికేస్తారు. ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుందండి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. గోస్తరి నది ఉందా మీ దగ్గర? ఉందండి గోస్తరి నది ఉంది. గోస్తరి నది పైన మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాత తణుకు నుంచి కప్పల నాగన్న సెంటర్ వరకు కూడా ఒక వంతెన నిర్మించారు. అది నిర్మించి రెండు సార్లు దానిపై బిల్లులు చేసుకున్నారు. ఒకసారి నిర్మించారు, రెండు సార్లు బిల్లులు చేసుకున్నారు. అంటే రెండు వంతలు నిర్మించినట్టుగా బిల్లులు మీపైన ఉన్న విమర్శలు. అసలు నేను ఏదైనా వర్క్ చేస్తే కదండి, నేను ఏమి వర్క్ చేయను. అసలు రూపాయి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రూపాయి తగ్గి బిల్లు అవ్వాలని చూస్తానండి. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఉందండి, మామూలుగా మీరు కరెక్ట్గా మీరు మాటలు వదిలేసి కాదండి. ఒకసారి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, మన ఎప్పుడైనా సరే ఆ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ బిల్లు ఎంత అయింది ఏంటని తెప్పించుకుంటే ఇరుకుదా. ఎవరు ఆఫీసర్లు ఎవరు చేస్తారని రెండు సార్లు బిల్లు రాజదలుచుకుంటే కొరడా దెబ్బలు కదా? అవ్వదు, అవ్వదండి, అది తప్పండి. అది కారుమూరు యొక్క బ్రాండ్ అనుకుంటే ఏం కానీ ఉంటుంది? కారుమూరు ఎప్పుడు కూడా 100 రూపాయలది 60 రూపాయలకి ఎలా చేయించాలని చూసే మనస్తత్వమే కానీ, కారుమూరి 60 120 చేయడానికి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఓకే, నా ప్రభుత్వంలో ప్రతిదీ కూడా చూసుకోండి, 100 రూపాయలకి టెండర్ పిలిచారు, అది 80 రూపాయలు 75 రూపాయలు 75 రూపాయలకి టెండర్స్ వెళ్ళినాయి కానీ 100 దాటి వెళ్ళదు. మరి నా తర్వాత మరి వచ్చిన అతను చూస్తే ఏ టెండర్ చూసినా సరే 120 125 130 140 ఎవరిని వేయొద్దు అని బెదిరించడం. కారుమూరు ఎప్పుడు కూడా ఆ ఆక్షన్స్లో కానీ ఆ దాంట్లో కానీ ఎక్కడ కూడా ఫోన్ చేసి చెప్పేది ఉండదు. క్వాలిటీ విషయంలో నాకు కొంతమంది అధికారులు పేరు వద్దండి ఏమంటే అని చెప్పి మీకు 5% వస్తుందని, నేను జడ్పీ చైర్మన్గా తొలిసారిగా అయినప్పుడు మీకు 5% వస్తుందండి పట్టుకొచ్చి మేము పెట్టేస్తామండి అన్నాను, గెట్అవుట్ అన్నానండి. ఇంకొకసారి ఇలాంటివి చెప్పామంటే ఇది ఊరుకునేది లేదు. నేను బిల్డర్ని, క్వాలిటీ విషయంలో నాకు బాగా తెలుసు, ఏ ఒక్క క్వాలిటీలో తేడా వచ్చినా సరే ఉపేక్షించేది లేదు నన్ను. అలాగే క్వాలిటీలో బ్రహ్మాండంగా తీసుకొచ్చి చేయించేవాడిని, ఆ క్వాలిటీ చెక్కింగ్స్ ఉంటాయి, అలా రాజకీయ నాయకులు ఏం పట్టించుకోరు. అన్ని చెక్కింగుల్ని నేను రిపోర్ట్ కావాలని అడిగేవాడిని, ఎమ్మెల్యేగా కూడా తీసుకునేవాడిని, ఇప్పుడు కూడా తీసుకుంటాను నేను. అట్లాగే ఇక్కడ అవినీతి రహిత పాలన తెచ్చారన్నమాట మీరు. 100 మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాజకీయంలో అవినీతి లేకుండా దోపిడీ లేకుండా అది చేస్తున్నాడు. అది నాకు ఎంత 2009 నుంచి 2014 వరకు నేను 2000 విపరీతమైన దోపిడీ, ఇసుక మట్టి 2009 నుంచి 2014 వరకు పచ్చి దోపిడీ అండి. పబ్లిక్ గా చెప్తా, నీరు మొక్క అని చెప్పి 100 కోట్లు కేటాయించారు 2014 నుంచి 2019 కదా, 2009 నుంచి 2014 వరకు. నేను మా ఎమ్మెల్యే పీరియడ్ లో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా బాగా చక్కగా ప్రజలకి అందరికీ చేర్చారండి పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు నేను గర్వపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా నేను అయినందుకు ఆనందపడుతున్నాను. ఆయన ఈ 3.5 నెలల్లోనే ఆయన తీసుకున్న స్టెప్స్ చూస్తూ ఉంటే ఇక్కడ ఏం డబ్బు లేదు, ఊడ్చుకుపోయాడు ఆయన, 1 రూపాయి లేదు. అయినా సరే ఆయన జాగ్రత్తగా కూడగట్టి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ చూస్తుంటే హ్యాపీ ఫీల్ అవుతుంది, ఆనందపడుతున్నాను. అది అందరూ ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ మేరకు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా పరిపాలన ఆ విధంగా అవినీతి రహిత పాలన అందించడానికి ఆయన నడుం బిగించారు, కంకణబద్ధులై దానికి కరెక్ట్గా పనిచేస్తున్నారని అది ఎవరు కాదనలేని సత్యం. క్షేత్రస్థాయిలో అది జరుగుతుందంటారా? 100% జరిపించే మనిషి ఆయన, జరుగుద్ది జరుగు తీరుద్ది. ఇంచేతంటే గతంలో 120% 126% మరి టెండర్స్ వేసి చేయించేసుకున్నారు, దాన్ని రీటెండరింగ్ ద్వారా ఆయన తగ్గించి ఇంకా క్వాలిటీగా చేసే కార్యక్రమం చేస్తారు. ఇంచేతంటే అక్కడ ఒక మనం 1 రూపాయి తిన్నారంటే వాళ్ళు ఆ క్వాలిటీని ఇంకా తగ్గించేస్తారంట. మనం స్ట్రిక్ట్గా చేస్తున్నామంటే రీటెండరింగ్ ద్వారా చేసినప్పుడు భయపడతారు వాళ్ళు, అరే రీటెండరింగ్ చేసి ఇది కరెక్ట్గా చేస్తున్నారు, 1 రూపాయి తినకుండా చేస్తున్నారు, క్వాలిటీ విషయంలో తేడా వస్తే మొత్తం బిల్లే పోద్దని చెప్పి భయపడి కరెక్ట్ వర్క్ చేయడానికి ఆస్కారం కూడా ఏర్పడుతుంది ఇది. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ తొంగు చూసే విధంగా చేస్తున్నారు. మేము కూడా గర్వపడుతున్నాం ఈ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా మేము ఎమ్మెల్యేలు ఉన్నందుకు. ఎందుకంటే పోలవరంలో ఇప్పుడు ఒక రీటెండరింగ్ ద్వారానే ఒక్క ప్రాజెక్ట్ ఆయన తీసుకునే స్టెప్స్ చాలా పారదర్శకంగా ఉంటున్నాయి, అవినీతికి దూరంగా ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు. నిన్నటి రోజు లాంచ్ ప్రమాదంలోనే అధికారులపై ఆయన తీసుకున్న చర్యలు కావాలి, తీసుకున్న క్లాస్ అందరికి అర్థమవుతుంది ఆయన పరిపాలన ఎలా ఉంది అనేది అందరికీ కూడా చెప్పాడు. అయితే కింది స్థాయి ఎమ్మెల్యేలు ఆ విధంగా సహకరించి పనిచేసే అవకాశం ఉందా?
100% చేస్తారు, చెయ్యాలి, చేయి తీరాలి. కొంతమంది ఏదన్నా ఇదిగా ఉన్నా సెట్ అయిపోతారండి. ఇంచేతంటే అండి, ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన మాకు గౌరవం, మీరు నమ్మరండి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, హాస్పిటల్ వర్కర్స్ కానీ జీతాలు పెంచినప్పుడు వాళ్ళు చూపించిన ఆనందం, మాకు చేసిన సత్కారాలు చూస్తే చాలా ఈ జీవితానికండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. అటువంటి కార్యక్రమం, దాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశారు. ఇది కొంతమంది నన్ను భయపెట్టారు, ఏంటంటే ఇది మీ ద్వారా తెలియజేయాలి. వాళ్ళు ఇప్పుడు మన ఈయన ఇవాళ బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి, అలా అయితే 2000 వృత్తిస్తానని చెప్పి 5 సంవత్సరాలు నడిపేశాడు ఈయన. ఈయన ఏం చెప్పలేదు వాలంటీర్స్ ఉద్యోగాలు ఇస్తానని, ఇవాళ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఇస్తానని చెప్పలేదు. 7 లక్షల చిల్లర మందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళకు ఒక ప్రజల్లో యువతలోనే వాళ్ళకి ఒక సర్వీస్ చేసే మోటు కల్పిస్తున్నారు. ఆ జీవితానికి ఎంత మంచిదో ఉండాలి. ఇవాళ ప్రజలకు సర్వీస్ చేసే కార్యక్రమం చేస్తున్నారు చూసారా, అది వాళ్ళకి జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. అది వాళ్ళు ఇప్పుడు ఆ వాలంటీర్గానే ఉండిపోరాళ్ళు, వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే దానికి మెరిట్కి వెళ్తారు, మళ్ళీ దాంట్లో ఇంకోళ్ళు పెట్టుకుంటాం మేము. కానీ ఇవాళ దగ్గర 7 లక్షల 60 వేల మందికి అవకాశం కల్పించారంటే ఒక చరిత్రాత్మకం అండి. 40 సంవత్సరాల అనుభవం ఉన్నానని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేసావు నువ్వు, కనీసం 2000 బ్రతు కూడా ఇవ్వలేకపోయావు, ఉద్యోగం వదిలేసి 2000 బ్రతు కూడా ఇవ్వలేకపోయావు. ఇవాళ ఏ రకంగా చేసుకొస్తున్నాయండి, నువ్వు చేసావు పసుపు కుంకాలకు డబ్బంతా ఊడ్చి పెట్టేసావు 8000 కోట్లు. ఇక్కడ రైతులు అల్లో లక్ష్మణ్ అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు నువ్వు అటు పంపించేసావు, ఇత్తనాలకు ఇవ్వాల్సిన డబ్బు అటు పంపించేసావు. ఎంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చాకచక్యంగా ఎక్కడా కూడా అవస్థ పడకుండా చాలా హుందాగా చేసుకొస్తున్నందుకు ఇంచేద్దాం. మాది వరి పండే ఏరియా నాది అంతానండి, అందరికీ డబ్బు ఇవ్వాలి. అందరూ కూడా డబ్బు 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 అని మీద పడిపోతున్నారు వచ్చేసండి. నేను ఎలాగ కట్టెక్కుతాడు, దీన్ని ఎలాగ ఇచ్చేస్తారని చూస్తే సునాయసంగా డబ్బులు అందరికీ వెళ్ళిపోయినండి. వాళ్ళందరూ హ్యాపీ, వాళ్ళందరూ ఆనందం అండి, కానీ బాధపడుతున్నారు వాళ్ళు. ఈ డబ్బు మన డబ్బు అటు డైవర్ట్ చేసిన మరి ఎలా పడ్డాడో ఎలా తెచ్చాడో కష్టపడి వాళ్ళ రైతులందరికీ కూడా డబ్బు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇది హ్యాండ్స్ అప్ మా ముఖ్యమంత్రి గారికి అండి, గర్వపడుతున్నానండి. నిజంగా నాకున్న జెడ్పీ చైర్మన్గా చేశాను, వాళ్ళ నాన్నగారి దగ్గర, తర్వాత ఎమ్మెల్యేగా సగం చేసేటప్పటికి ఆయన ఇదేయారు. కానీ ఇవాళ నేను నిజమైన ఎమ్మెల్యేగా నేను ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను, ఆ ప్రజలకి సర్వీస్ చేయగలను. అంటే ఇప్పుడు మీరు కూడా అవినీతి రహితంగా, అంటే క్రిస్టల్ క్లియర్ గా పనిచేయడం నాకు మొదటి నుంచి ఇంకోటి చెప్తున్నాను, మా భార్య మా పిల్లలు మేము మనం ఎక్కడ రూపాయి ఆశించకూడదు, కష్టపడాలి, మనం వ్యాపారం చేసుకోవాలి, మనం ప్రజలకు సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. మేము కట్నాలు కూడా తీసుకోలేదు, మా అబ్బాయి కట్నం కూడా తీసుకోలేదు మేము. అది నిజంగా వాళ్ళు ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్ అంట, తర్వాత వాళ్ళు అడిగారు, తర్వాత మేము అది చేయటం జరిగింది. కానీ మా వాళ్ళ అమ్మాయి కన్నా మాకు బాగా కలిసిపోయింది. ఎంతమంది సంతానం మీకు? నాకు బాబు పాప. బాబు పాప, పాపనేమో బెంగళూరు ఇచ్చాను. పాపకి ఎంత ఇచ్చారు కట్నం? నేనేం లేదు పాప, నిజంగా కూడా వాళ్ళు కూడా ఒక రూపాయి అడగలేదు, మనం కూడా ఏమో లేదు. లవ్ మ్యారేజ్, వాళ్ళు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్ అంటే మాకు అస్సలు తెలియదు అండి అసలు. ఆ తర్వాత వాడు లండన్లో బీబీఎం మాస్టర్స్ చేశాడు, హార్వర్డ్స్లో కోర్స్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అడగటం, మేము కలుసుకోవటం, అది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళ గురించి అడగటం, వాళ్ళు కడపే కాబట్టి మంచి ఫ్యామిలీ అంటాం, చేసేయటం జరిగింది. వాళ్ళు కడప ప్రతాప్ రెడ్డి గారిని. అంటే రెడ్డి గారితో మీరు బంధుత్వం కలుపుతున్నారు? కానీ చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచిది. వాళ్ళ నలుగురు బ్రదర్స్, మీరు మంచి వ్యక్తి కదా, కడపలో ఆయన మంచి వ్యక్తి. వాళ్ళ నలుగురు బ్రదర్స్, నలుగురు సిస్టర్స్, ఏడుగురు అమెరికా. ఎక్కడ అసలు వీళ్ళిద్దరు అమ్మాయి కడప అయినప్పుడు, మీ అబ్బాయి తణుకు అయినప్పుడు ఎక్కడ వీళ్ళిద్దరికి? వాళ్ళ ఆయన హైదరాబాద్ లో ఉండేవాడు, నేను హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. అక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్, వాళ్ళ పూర్తి చదువులు అయిపోయింది. చిన్న వయసులోనే చదువుకోమంటే వీళ్ళు, అంటే మా అబ్బాయిని చెప్పడం కాదని, ఈ రోజుల్లో కుర్రోళ్ళగా ఉండడండి, ఆడు కూడా పద్ధతిగా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాడు. మీరు అవినీతికి దూరంగా ఉన్న మా కుటుంబం అంతా అని చెప్తున్నారు కదా, 2009లో మీరు ఎమ్మెల్యే తర్వాత అంటే 14 వరకు మీకు మున్సిపాలిటీలో సాయిరాం అనే ఒక కమిషనర్ని మీరు పట్టుబట్టి మరి అడిగి తెచ్చుకొని ఆయన ఒక బొమ్మగా కూర్చోబెట్టి అక్కడ మీరు ఇల్లీగల్ లేఅవుట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా చేయించారు ఆయన అడ్డంగా పెట్టుకొని.
ఒక బిల్డర్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసి బిల్డర్స్ అసోసియేషన్స్తో కూడా లాలూచి పడి దాదాపు 1 crore వరకు మామూలు కూడా తీసుకున్నారు అప్పట్లో. ఆ డబ్బుల పంపకంలోనే మీకు బలగం సీతారాం అంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారి యొక్క తమ్ముడి వియంకుడు తమ్ముడి యొక్క వియంకుడైన బలగం సీతారాం గారితో కూడా మీకు విభేదాలు వచ్చాయి. ఆవిడ పెద్ద దుమారం రేపింది అదంతా కూడా అంటారు. అంటే ఇది మీరు కరెక్ట్గా చెప్పారు, మంచి పాయింట్ ఇది. 2009 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిల్డర్స్ తోటి లాలో చెయ్యి నేను 1 crore తీసుకున్నది అభియోగం, అంతే కదా అభియోగం. అయితే ఆ రోజున ఏనాడు కూడా బిల్డర్స్ అంటూ ఎవరు నాకు తెలియదు, కాంట్రాక్టర్స్ అంటూ ఎవరు తెలియదు. ఆ రోజున మాకు విభేదాలు రాలే, ఆ రోజున విభేదాలు రాలే. కానీ నేను మాకు విభేదం ఎప్పుడు వచ్చింది, ఎలక్షన్కి ముందు వచ్చింది. ఓకే, మొన్న ఎలక్షన్కి ముందు. ఓకే ఓకే. ఒక 60 lakh rupees బిల్డర్స్ అందరూ కలిసి వసూలు చేసి నాకు అందులో 24 lakh rupees ఇచ్చినట్టు నాకు కొంతమంది చెప్పగా అప్పుడు జరిగింది, నాకు మన తెలిసింది. ఓకే. నేను ఎప్పుడూ కూడా నాకు పరిపాలన బాగుండాలి, అన్ని రకాలుగా మున్సిపాలిటీ పెరగాలి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కలగాలి, బాగా డెవలప్ చేయాలి, పేదవాళ్ళకి 4 మంచి పథకాలు ఎక్కువగా అందించాలి, ఎక్కువ మందికి ఇవ్వాలనే తపంతో ఆలోచనతో ముందుకెళ్ళాను. ఇంకో విషయం తెలుసా మీకు, ఇప్పుడు మున్సిపల్ కమిషనరు ఇతను ఉన్న ఇప్పుడు ఉన్న ఆయన కూడా సాంబశివరావు చౌదరి ఆళ్ళ తెచ్చిన ఆయనే, అతన్నే ఉంచాను నేను. అంటే అతని గురించి పూర్తిగా తెలుసుకున్నాను నేను. అతను ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా 2 సంతకాలు పెట్టమంటే పెట్టకుండా విభేదాలు వచ్చినాయని తెలుసుకోవడం చెప్పి ఇతను ఉంచుకున్నా. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి అవసరమైతే 1 సంవత్సరం చూసి మార్చుకుందామని చెప్పి, అలాగే అంతకుముందు సాయిరాం కూడా బాగా చేశాడని చెప్పి తీసుకుంటాం తెలిసింది, బాగా ఫస్ట్లో బాగానే చేశాడు, తర్వాత మళ్ళీ కావాలని అతను తెచ్చుకున్నాను నేను. నాకు పని చేసాడు క్యాస్ట్ కాదు, నేను ఇంకో మీరు ఇది కూడా గమనించాలి మీరు, ఎందుకంటే ఆయన చౌదరి, మీకు అర్థమైంది మీకు, ఆయన చౌదరి, ఇప్పుడున్న ఆయన చౌదరి. మరి నేను నాకు నేను క్యాస్ట్ నాకు పడదు అసహించుకుంటాను ద్వేషిస్తానంటే ఆన్లైన్ పెట్టుకుంటానండి. ఓటు బ్యాంకు వరకు క్యాస్ట్ను చూస్తారు అధికారులు, అయితే మీకు ఎవరు మీ చెప్పు చేతల్లో ఉంటారు అనుకున్నప్పుడు వారిని క్యాస్ట్తో చూడరు, క్యాస్ట్తోనే చూస్తారు. మరి అలాంటప్పుడు మరి ఈయన మార్చేసుకోవాలి కదా, ఇప్పుడున్న సాంసారం మీకు అనుకూలంగా పనిచేస్తున్నాడు కదా. నాకు అనుకూలంగా నాకేం తెలియదు, ఆడతో ఉన్న మనిషి నాకు ఎలా అనుకూలంగా జీహుజూర్ అనే కమిషన్ ఉండగా మీకేంటి మార్చుకుంటారు. నాకు దానికి అవసరమే లేదు, నేను పని చేసేవాడిని ఎత్తుకుని తెచ్చు. ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాయండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆళ్ళ తెచ్చిన అతనే, కానీ అతని గురించి నేను తెలుసుకుంటా పూర్తిగా. ఎంచేతంటే నాకు డిపార్ట్మెంటల్గా నాకు ఐఏఎస్ ఐపీఎస్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా నాకు లాంగ్ టర్మ్ నుంచి కూడా వాళ్ళతో స్నేహాలు ఉన్నాయి నాకు. అంచేత నాకు డిపార్ట్మెంట్లు ఎవరు పని చేయగలుగుతాడు ఎవరు పని చేయలేడు అనేది కొంచెం అవగాహన ఉంది. అంచేత నేను స్టడీ చేస్తే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంచోడు అని చెప్పి ఉంచుకున్నానండి. అలాగే ఎస్ఐ ఉన్నాయండి, ఎస్ఐ కూడా మంచోడని చెప్పి వేరే మండలంలో ఎస్ఐగా వేసాను. ఇంకొక అతను ఎస్ఐ కూడా అతను ఆళ్ళు తెచ్చుకున్న అతనే, అతను కూడా కరెక్ట్గా పని చేయగలుగుతాడని చెప్పి అతను ఉంచుకున్నాను. ఇంకో 3 తెచ్చుకున్నాను అంతేండి, అది కూడా చాలామంది నాకు క్యాస్టే తెలియదు వాళ్ళకి, ఆ రకంగా తెచ్చుకున్నాను. కానీ ఇంకో విషయం ఏంటంటే మాత్రం ఆ రకంగా నాకు 24 lakh rupees ఇచ్చారని అభియోగం వచ్చిన దాని మీద నాకు గొడవ జరిగింది, మీకు అర్థమైందండి. మీకు అక్కడి నుంచి నేను కొంచెం దూరం పెట్టాను. పబ్లిక్లో బూతులు తిట్టుకుంటే వరకు వెళ్ళారట. ఆయన బూతులు తిడతాడేమో కానీ నా నుంచి బూతులు రావు. ఆయన తిడతాడా? నాకు తెలియదు, మీకే తెలిసి ఉంటుంది, నా నోటితో ఎందుకు చెప్పించాలి. అంతేండి. అంటే సరే నేను ఇంకోటి కూడా నమ్ముతానండి, 5 ఏళ్ళు ఒకలా లేనట్టుగా అందరూ ఒకలా ఉండరు అని పట్టించుకుని వదిలేస్తాను. ఇక్కడ అర్థం కానిది ఒకటే చెప్పండి, బొత్స గారితో మీకు మంచి అనుబంధం ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా బొత్స గారితో మీకు చాలా మంచి అనుభవం ఉంది, చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ రోజుకి కూడా ఎక్కువ ఆయన కోటర్లోనే మీరు ఉంటారు, అది కరెక్ట్. అయితే బొత్స గారి తమ్ముడు వియంకుడైన బలగం సీతారామ గారితో మీకేంటి గొడవ? ఎందుకు వాళ్ళ కుటుంబంలోనే ఉన్న ఒక వ్యక్తితో ఎందుకు గొడవ? నాకెవరితోటి గొడవ ఉండదండి, వాళ్ళ గొడవ పడతారు నాతోటి. ఈ రోజుకి తణుకులో 3 వర్గాలు, కారుమూరి వర్గం ఒకటి, చీర్ల రాధయ్య గారి వర్గం ఒకటి, బలగం సీతారాం గారి వర్గం ఒకటి, 3 వర్గాలుగా పార్టీ అక్కడ చీలిపై పనిచేస్తుంది. అందుకే కష్టపడి గెలిచాను అంటున్నాను కదండి. మరి ఎలక్షన్లోనూ ఆ వర్గాలు అలాగే ఉన్నాయి, ఒకళ్ళేమో గ్లాసుకు చేసినా నాకు ఓట్లు ఎక్కువ వచ్చాయి, ఒకళ్ళు సైకిల్కే చేశారు, ఒకళ్ళు ఇంకో రకంగా చేశారు, ఏ రకంగా చేసినా నేను గెలిచాను. సొంత గ్రామమైన అత్తిలిలో మాత్రం మీకు ఎందుకు మెజారిటీ రాలేదు?
అది అదే నాకు ఇప్పుడు కూడా అంత పట్టింది ఇదవంది. నేను చాలా నేను అత్తలకి చాలా చేశాను, చాలా ఇదయ్యాను, కానీ నా నిర్లక్ష్యం కూడా కొంత ఉంది. నేను ఎక్కువ తణుకులో ఉండిపోవటం వల్లే అత్తిల్లో వచ్చిన జనాలకి ఒక నాయకత్వం అక్కడ సరిలేక వాళ్ళకి నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల మీకు అర్థమైందండి, అత్తిలి ప్రజలకి నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసిందండి. నేను అత్తిల్లో ఉండకపోవటం వల్ల సామాన్యులు నా దగ్గర రాలి. అందుకే ఇప్పుడు నిర్ణయం మార్చుకుని వారానికి 2 రోజులు అత్తిలోనే నేనే మకం పెడుతున్నా. నాకు ఇల్లు ఉంది అత్తిల్లోనే, ఇంకా వారానికి 2 రోజులు అక్కడే ఉంటాను నేను. అత్తిల్లో మీకు ఈరోజు మెజార్టీ తగ్గింది, మీరు ఇంకా పోస్ట్ మార్టం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అయితే 2009లో గెలిచినప్పుడు కావచ్చు, 19లో గెలిచిన ఒకే మండలంలో అంటే అదొక సెంటిమెంట్ అనమాట, అక్కడ మీకు మెజార్టీ రావడంతోనే మీరు 2వ సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అది ఏదో సెంటిమెంట్. యాక్చువల్గా ఇప్పుడు నాకు అత్తిలి మండలంలోను కూడా మండలంగా మెజార్టీ నాకే వచ్చింది. అత్తిలి మండలం మెజార్టీ నాకే, సొంత గ్రామంలో మెజార్టీ రాలేదు ఇక్కడ. అదే అదే నేను నేను చెప్పాను కదా, దానికి నాకు అక్కడ నాయకత్వం సరిలేక మా మధ్యన ప్రజలు నాకు దగ్గర చేర్చలేకపోయారు. అది నేను ఇదైంది. ఎలక్షన్కి ముందు కూడా 2-3 మీటింగులు పెట్టడం జరిగింది మా అక్కడ అత్తిలి నాయకులతోటి. మన గ్యాప్ పెరిగిపోతుంది, దీన్ని పూడ్చుకోవాలి. ఇది దీని ఏం చేతంటే నేను ఎక్కడికక్కడ సర్వే చేసుకుంటాను, నేను ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటాను. ఆ గ్యాప్ కూడా నాకు ఎలక్షన్ ముందే తెలిసిపోయింది. దాన్ని సరి చేసుకుంటంలో మా నాయకత్వం లోపం నా లోపం కూడా ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కళాగారు హరిశ్చంద్రరావు తణుకులో ఆయనకు సంబంధించిన ఒక 5 ఎకరాల భూమిని మీ మిత్రుడితో కొనించి అక్రమ లేఅవుట్ వేయించారు. ఎటువంటి అనుమతులు లేకుండా, మున్సిపాలిటీ అనుమతులు లేకోకుండానే 4 రోడ్లు వేసేసి అక్రమ లేఅవుట్ వేయించారు. మీరు కూడా 1500 గజాల స్థలం పెట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఇల్లు 1500 గజాలు కాదు, 1175 గజాలు నేను కొనుక్కున్నాను. అదే కొనుక్కుని ఆ ఓపెనింగ్ కి నన్ను పిలిచారు, రిబ్బన్ కట్ చేశాను. అతను నా మనిషి, నా ద్వారా వేయించారంటారు. నేను తణుకు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎటువంటి వ్యాపారం చేయలేదు, చేయను. మీ మనిషి అంటారు. అయితే మీరు మీరు చెప్పిన 1500 కాదు, 1175 గజాలు 1175 గజాలు 1175 గజాలు మీరు ఇల్లు కట్టుకోపోయేటప్పుడు టీడీపీ హయాంలో మీకు అనుమతి నిరాకరించారు. తర్వాత మీరు దానికి డెవలప్మెంట్ ఛార్జెస్ అన్ని కట్టిన తర్వాతనే మీకు అన్ని అనుమతులు వచ్చాయి. అయితే మిగతా కొన్న ప్లాట్లు వాళ్ళందరూ కూడా నష్టపోయారు. అవును, మీకు అదే చెప్తున్నాను నేను. యాక్చువల్గా నా ఇల్లు పర్మిషన్ నాకు బాగానే వచ్చింది, నాకు తెలియదు. నాకు కొన్ని నాట్లకి అనుమతి రాలేదు, కొన్ని నాట్లకి ఇదే అవ్వలేదు. నాకు ఆ లేఅవుట్ సంగతి తెలియదు, నాకు దీని సంగతి తెలియదు. అయితే ఆ లేఅవుట్లో కొంతమందికి పర్మిషన్ వచ్చేలాగ, కొంతమంది పర్మిషన్ రానట్టు ఉన్నట్టు నాకు తెలియదు. అది నాకు తర్వాత తెలిసింది, నేను ఎమ్మెల్యే దిగిపోయిన తర్వాత తెలిసింది. నాకు పర్మిషన్ వచ్చిందంటే అందరికీ పర్మిషన్ వస్తుంది అనుకుంటాను కదా నేను. నాకు పర్మిషన్ వచ్చింది, నాకు తెలియజేసిన టైంలో పర్మిషన్ కాదు. నా టైంలో నేను పర్మిషన్ వచ్చాక నేను బిల్డింగ్ మొదలెట్టానండి, దాన్ని అమ్మేశాను కూడా. మీరు అన్నారు నీతికి నిజాయితీకి ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. 100% నాగేశ్ 100% చెప్పారు కదా మాట. షూర్. సరే, మీకు రాజకీయంగా భిక్ష పెట్టింది ఎవరు? రాజకీయంగా భిక్ష మా గురుగారు బాపరాజ్ గారు నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది. కనుమరి బాపరాజ్ గారు అంటే మీకు చేయుతలు ఇచ్చింది ఎవరు అంటారు? చేయూతను అంటే అండి, జెడ్పీటీసీగా ఇచ్చి జెడ్పీటీసీ నుంచి ఆ పోటీతత్వంలో కూడా మీరు చైర్మన్ చేసి మిమ్మల్ని నిలబెట్టింది ఎవరు? మా గురుగారు రాజశేఖర రెడ్డి గారు. ఓకే కదా, మరి రాజశేఖర రెడ్డి గారు మీకు అంతటి చేయుతనిస్తే, రాజశేఖర రెడ్డి గారి మరణము తర్వాత ఆయన తనయుడు ఒంటరి అయిపోతే ఆయన వెంట చాలా మంది నడిచారు, రాజీనామాలు చేసి వచ్చారు. అయితే వారందరిలో ఎందుకు కార్మూరి గారు లేకపోయారు? నాకు జగన్మోహన్ రెడ్డి గారితో నేను చాలా వాదార్పు యాత్రలు అన్నీ కూడా తణుకులో కూడా చాలా బ్రహ్మాండంగా చేశాను, చాలా చక్కగా చేశాను. తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవిని కంప్లీట్ చేసి ప్రజలకు ఇవ్వాల్సినవి కంప్లీట్ చేసాం. తర్వాత ఆయన రమ్మన్నాడు, దాంట్లోకి వచ్చేసాను. ఎందుకు అంత పదవీకాంక్ష? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి ఉంటే ఉప ఎన్నికల్లో మళ్ళీ అందరూ కూడా గెలిచారు. ఆ ఉప ఎన్నికలకు పోతే నేను గెలవలేనన్న భయమా, లేదా పదవీకాంక్షత అక్కడ ఉండిపోయారు మీరు? మా కేడర్ కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే పదవి కంప్లీట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుందామండి అని చెప్పి ఆపేరు వాళ్ళు అందరూ. ఇప్పుడు వైఎస్ కుటుంబంకు వీర విధేయుడిని చెప్పుకునే మీకు ఆ వీర విధేయత చాటుకునేది ముఖ్యమా? ఇక్కడ కార్యకర్తలు చెప్పారు, నాయకులు చెప్పారనుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే మన కుటుంబ సభ్యులకు మనం సర్ది చెప్పి ఒక నిర్ణయం తీసుకోవచ్చు మనం కుటుంబ సభ్యులు ఏదని చెప్తే. అలాగే పార్టీ క్యాడర్ని మీరు ఎందుకు సమన్వయం చేసుకోలేకపోయారు? అరే మనం వెళ్ళాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మనం ఉండాలి అని ఎందుకు వాళ్ళకి ఆ రోజు సర్ది చెప్పలేకపోయారు? నేను ఎక్కడున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టింగ్గానే ఆయనకి ఇదిగానే ఉన్నాను. కానీ నేను ఎమ్మెల్యేగా ఆ కాడర్ అందరూ కూడా నిర్ణయానికి నేను ఎప్పుడు కూడా రాజకీయం నాది ఎలా చేస్తానంటే అండి,
ఈ మండలంలో నాయకులు ఉన్నారు, ఈ వర్క్స్ తెచ్చారు మీ వాళ్ళే సదిరేస్తారు అంతా కూడా మీ మొత్తం ఈ మండలం ఉంది, ఈ మండలంలో వాళ్ళే సదిరేస్తారు, ఈ పదవులు వచ్చినాయి, ఈ పదవులు వచ్చినాయి ఎవరికి నిర్ణయిస్తారని చెప్పి వాళ్ళందరూ కూర్చుని నిర్ణయించుకుంటారు. అలాగే నేను వాళ్ళ నిర్ణయం వాళ్ళ మీద వదిలేస్తాను. ఆ ప్రకారంగా నేను వెళ్ళాను. ఇవాళ నేను గెలవడానికి కూడా కారణం అదే. అంచేత అది కూడా చూసుకుంటూ నేను దానికి ఇదయ్యాను. తర్వాత నన్ను పిలిచిన వెంటనే వెళ్ళాను. నాకు బత్సాగారు కూడా నన్ను అన్నారు, బత్సాగారు రాలేదు కదా, బత్సాగారు అందరూ కూడా అన్నారు, బత్సాగారు మరి ఈయన ఇదే కలిసానిక మరి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మనం వెళ్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చారో ఆ సమయంలో మీరు ఆయన వెంట నడకపోగా 2014 ఎన్నికలకు ముందు మీరు పార్టీలకు రావడంతోనే మీకు తణుకు నియోజకవర్గం మిస్ అయ్యి దెందులూరుకు పంపించారు అనుకోవచ్చా? 100% యాక్చువల్గా నేను తణుకు అయితేనే పోటీ చేస్తానన్నాను. తర్వాత నేను తణుకు ఇవ్వకపోతే ఆగిపోయాను కూడా నేను. కానీ తర్వాత మళ్ళీ నన్ను రా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి నువ్వు దెందులూరులో గెలుస్తావు వెళ్ళు, నువ్వు నేను చెప్తున్నాను నా మాట అని చెప్తేనే ఇంకే కంటబట్టి వెళ్ళి పోటీ చేశాను. తణుకు ఆ ఇద్దరు ఉద్దండుల మధ్య ఎలా తట్టుకుంటావు? చిట్టూరి అండ్ ముల్లపూడి ఫ్యామిలీతో ఎలా తట్టుకుంటావు? అవసరమైతే వాళ్ళు చంపిస్తారేమో అని నేను కొత్తపల్లి సుబ్బరాయుడు గారు ఒకనొక సందర్భంలో మిమ్మల్ని హెచ్చరించినట్లుగా కూడా చెప్తారు. అంతటి ధైర్యంగా మీరు అలా చెప్పినా కూడా ధైర్యంగా వెళ్ళి వారితో ఎదురొడ్డి ఆడ గెలిచినారంటే అది రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చిన చేయుతనే కారణం. అలాంటప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడిచి ఉండి ఉంటే 2014 మళ్ళా తణుకు నుంచి మీరే అభ్యర్థి అయ్యేవారు కదా? 100% అయ్యేవారు. మళ్ళా రెండోసారి కూడా ఎమ్మెల్యే గెలిచారు, ఇప్పుడు హ్యాట్రిక్ సాధించారు కదా. అవును, అది ఒక చిన్న మిస్టేక్ ఎందుకు చేశారు? అది నాకు ఇలా రాసి ఉంది బట్టి అలా జరిగింది. దెందులూరు వెళ్ళమన్నప్పుడు భయపడలేదా మీరు? దెందులూరులో ఎవరు ఉన్నారనేసి నేను ఎక్కడైనా సరే భయపడనండి. కాకపోతే దెందులూరు అది మీకు అది దెందు ఏది అసలు మీకు అతను ఆ చింతమనేని ప్రభాకరంకి నాకు ఎప్పుడో పడింది. అతను అంటే నా నన్ను చూస్తేనే ఇదవుతాడు. అతను నేను ఎవరికి భయపడను కదా. బెబ్బులు ఎవరికి బెబ్బులు అంటారు కదా, ఆ భయపడేవాడికి బెబ్బులు. నాకు మాత్రం పిల్లి, అతను పిల్లి కన్నా తక్కువే నాకు. నేను ఎలక్షన్ తిరిగేటప్పుడు నాకు ఎదురు పడేవాడు కదా. అసలు నేను ఎవరిని, నేను చెప్పాను కదా దేవుడు తప్పించి ఎవరికి భయపడ్డాను. సుబ్బారాయుడు గారు అన్న మాటకు కూడా నేనే చెప్పాను, నేను దేవుడు తప్పించి ఒకసారి పోతాడు మనిషి, రెండోసారి పోడు కదండి. నేను ఒకటే జయంతో వచ్చాను, నేను బతుకుతూ 10 మందికి సహాయపడాలి, నాలుగు మంచి పనులు చేయాలి. ఆ విధిలోనే వచ్చాను, ఆ విధిలోనే వెళ్తాను. ఓకే, మరి మీరు దెందులూరు వెళ్ళిన తరువాత చింతమనేని ప్రభాకర్ గారి వర్గీయులు ఎందుకు మీ కారు అద్దాలు పాల్గొట్టారు? అవును, అదే రౌడీజం. అయినా సరే నేను భయపడలేదు కదండి, అక్కడే నిలబడ్డం. వాళ్ళ రాళ్ళు కొట్టి పారిపోయారు. అదే పిల్లి తత్వం అన్నాను కదండి నేను. అది నేను అద్దాలు కొట్టారని చెప్పి నేను పరిగెత్తుకు రాలేదు కదండి. నేను అక్కడే ఉన్నాను, వాళ్ళ పిల్లితనంగా వాళ్ళు అద్దాలు పాల్గొట్టి రాళ్ళు ఇస్తే పారిపోయారండి. ఓకే, అంతే. నేను దేనికి భయపడనండి. ఆ రోజున కూడా నన్ను 25 మంది అటాక్ చేశారు హైదరాబాద్లో. తలవార్లు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి. అయినా సరే ఎదుర్కొని అలా నిలబడి నేను ఏం సినిమా యాక్షన్ కాదు కదండి, అది భారీ గాయం కదా. ఏముంది, 10 మంది ఇటు 10 మంది అంటున్నారు. అంచేత నేను చావుకు భయం లేదు. నేను అనుకున్నది మాత్రం ప్రభుత్వానికి రావాల్సింది ప్రభుత్వానికి రావాలి, ప్రజలకు చేరవలసింది ప్రజలకు చేరాలి. ఎక్కడ అన్యాయం లేదు. అందుకే ఎవరు వచ్చినా మొన్న ఎంప్లాయీస్ విషయంలో దేని విషయంలో సరే ఎవరు వచ్చినా సరే నాతోట అయ్యేది చేస్తాను, రేపు అనేది లేకుండా చేస్తాను. ఓకే, 2019లో మీరు చాలా స్వల్ప మెజార్టీతోనే గెలిచారు, 1465 ఓట్లు. ఎందుకు అంటే అక్కడ అటువంటిది అండి. ఆ నియోజకవర్గం అంటే ఆ రెండు గ్రూపుల మధ్య నేను గెలిచాను. ఇంత వేవ్ ఉంది రాష్ట్రంలో, ఇంత వేవ్ ఉంది, ఏమాయిలు అంతా కూడా చతికిల పడిపోయారు అసలు. అలాంటప్పుడు మీరు ఎందుకు అంత స్వల్ప మెజార్టీ వచ్చింది? మీరే ఇందాక చెప్పారు కదా, రాదైదో గ్రూపు, బలగందో గ్రూపు, కోళ్ళదో గ్రూప్ అని అన్ని గ్రూపులు నాకు వ్యతిరేకం చేసిన నేను గెలిచానంటే తక్కువతో గెలిచిన అదే. ఈ వేవ్లో వేవ్ ఉన్నప్పటికీ కూడా పార్టీ నుంచి వచ్చిన ఫండ్ని పూర్తి స్థాయిలో కారుమూరి గారు ఖర్చు పెట్టలేదు, ప్రతి రూపాయి కూడా వెలగడుతూ వచ్చారు కాబట్టి స్వల్ప తేడాతో గెలిచారు, లేకపోతే భారీ మెజార్టీ వచ్చేది, డబ్బు కాడ వెనకాడారు. కానీ ఇది మాత్రం మరి చెప్పొచ్చో చెప్పకూడదో చెప్పండి, ఇది బాగా అల్లరి చేశారు నన్ను, విష ప్రచారం చేశారు, మామూలు ప్రచారం చేశారు. నేను ఈ రోజు ఎలక్షన్లో రాలేదు, నేను చెప్పి టీసీగా గెలుపొందాను, తర్వాత మళ్ళీ తణుకు ఎమ్మెల్యేగా గెలుపొందాను, చింతమనేని మీద పోటీ చేసి ఓడిపోయాను, మళ్ళీ ఇప్పుడు నేను ఎలక్షన్లోకి వచ్చాను. కానీ ఇక్కడ ఏంటంటే
ఈ రెండు సామాజిక వర్గాలు ఒకటైపోయినాయి. రెండు గ్రూపులు చిట్టూరి బాపరేడి గ్రూపులు ఒకటైపోయి ఇది మళ్ళీ ఇతర ముళ్ళపొడి ముళ్ళపొడి ఒకటైపోయి ప్లస్ ఆ ఎమ్మెల్యే కూడా ఒకటైపోయి ఏదో రకంగా నాకు సీట్ రాకుండా చేయాలి. రాధాకృష్ణ అందరూ కలిసిపోయారండి, మా నాయకులు కొంతమంది కలిసిపోయారు. మీరు పేర్లు అడగవద్దు, నేను చెప్తున్నాను మీకు అన్ని తెలుసు. ఏముంది మీ నాయకులు అంటే చీర్ల రాదయ్యా మీరు అనుకోండి ఇంకంతే. ఏకం అయిపోయి వీళ్ళందరూ కూడా బాపినీడు గారు అబ్బాయిని తీసుకొచ్చారు. ఈయనకి ఇవ్వండి సీటు, ఈయనైతే డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదని అల్లరి చేశారు. అలా అల్లరి చేసి ఆయన తీసుకొచ్చారు యాస్పిరెంట్ కింద. తర్వాత ఆ సీట్ నాకే ఇచ్చారు. తర్వాత అల్లరి ఇంకా పెంచేశారు. నేను ఒక నా కోసం ఒక ఎన్ఆర్ఐ వచ్చి అతను కొత్త ఫార్చునర్ కారు ఉందండి, ఆ కారు వేసుకుని అతను వచ్చాడు. ఎలక్షన్ డబ్బు పెట్టి ఫార్చునర్ కొనేసుకున్నానంట నేనండి. నాకు బెంజ్ కార్లు రెండు ఉన్నాయి, ఆడీ ఉంది, అన్నీ ఉన్నాయండి నాకు. ఎలక్షన్ టైంలో కారు కొనుక్కోవాల్సిన పని బెంజు ఆడి ఉన్నప్పుడు ఇంకా ఫార్చునర్ ఎక్కడలేండి, మరి ఫార్చునర్ కారు కొనేసుకున్నానని చెప్పారు. అంటే తర్వాత ఏమో 3388 పాత అంబాసిడర్ కారులో డబ్బు వేసేసి తప్పించేసానట. నా డబ్బు నేను తప్పించుకునేది ఏంటంటే నా ఎలక్షన్, నా ఎలక్షన్లో నేను గెలవాలి, ఇదవ్వాలి అనే దాని మీద ఇదవుతాను. ఇక డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ ఏదేమైనా సరే విష ప్రచారం ఎంత చేశారంటే అంత చేశారండి. అది దారుణంగా దెబ్బతినేశారు వాళ్ళే. నిజంగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఎన్నికల్లో, మీరు చాలా మందిని ఆర్థిక స్థాయిని కూడా అర్థించారు. 2014-19 అధికారులు లేకపోవడంతో కాస్త ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, చాలా మందిని ఆర్థికంగా అరువు చాచారు అని కూడా అంటున్నారు. నేను ఆనెస్ట్గా ఉంటాను, రూపాయి ఎక్కడా కూడా లంచాల కానీ ఇంకోటి కానీ ఆశించను. నా వ్యాపారాలతోటి నేను అంటే నేను డబల్ కష్టపడతా, ఇక్కడ ప్రజలతోటి కష్టపడుతున్నా, మళ్ళీ వ్యాపారం చేసుకుంటాను బయట, ఆ వచ్చిన డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాం. ఏదైనా కూడా మీకు అవసరమైనప్పుడు ఎవరైనా మీకు అప్పుగా డబ్బులు ఇస్తే అది తిరుపతి వెంకన్న గుడి హుండీలో వేసినట్టనే ఇక తిరిగి రాదు. అది అది విష ప్రచారంలో ఒక భాగమేంటి, అది రావాలి కదా ఎవరన్నా. అది ఇంత దారుణమైన విష ప్రచారం చేశారంటే మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఆ రాత్రి నాకు కొంత తగ్గింది డబ్బు. ఆ రాత్రి తగ్గినప్పుడు నేను ఎవరికన్నా ఫోన్ చేస్తే నేను ఫోన్ పెట్టే లోపల ఆడికి ఫోన్ వచ్చేసేది అవతల నుంచి. అంటే నా మనుషులే అక్కడ పనిచేసేస్తున్నారండి. నువ్వు డబ్బులు ఇస్తే నేను ఓడిపోతాను, నువ్వు నీ దండం పెడతాను, నువ్వు డబ్బులు ఇవ్వద్దు. ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది ఆ రాత్రి. ఎంత దారుణం చేయాలో అంత దారుణం చేశారు. ఏది చేసినా ఏమైనా ఇంకో విషయం ఏంటంటే చెరపకర్ర చెడేవన్నారు, నన్ను చెరుపుదామని చూశారు, వాళ్ళు చెడ్డారు. 600 కోట్ల రూపాయలు పందాల్లో దెబ్బ పెట్టుకున్నారు నా మీద. 600 కోట్ల రూపాయలు ఒక భీమవరం నుంచి అయితే 300 కోట్లు, ఏలూరు నుంచి, విజయవాడ నుంచి 150 కోట్లు. నేను ఓడిపోతానండి. అంటే నేను ఒక 30,000 ఓట్లకి మున్సిపాలిటీలో పంచలేదని చెప్పి విష ప్రచారం చేశారండి. మామూలు ప్రచారం కాదండి, అది ఎక్కువ గ్యాప్ ఉంది కదండి కౌంటింగ్కి. ఆ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ప్రచారం చేసేదానికి ఆ కాసుకునే వాళ్ళకి ఆస్కారం ఏర్పడి పాపం మా వాళ్ళందరూ బాగా సంపాదించుకున్నారండి. ఇది సంతోషం అండి. అసలుకి కానీ నా మీద నా మీద విష ప్రసారం చేసుకున్న వాళ్ళందరూ పోయారండి. అంతే పోయారు పోయారండి చెరపకర చెడేవన్నారండి. అది ఎలా సాధ్యమైంది అసలుకి? మీ నియోజకవర్గాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కాపులు ప్లస్ కమ్మ ఈ రెండు సమాజ వర్గాలు అత్యధికంగా ఓటర్లు ఉన్నారు, వారి డామినేషన్. మీ యాదవ సమాజ వర్గాన్ని చూసి కేవలం అంటే పట్టుకుని 4,000 ఓట్లు కూడా లేవంటారు అక్కడ. కాపులు 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 మనిషి అండి, చౌదరి చౌదరిషి మనిషి. నేను అందరూ వాడిని, కారుమూరు ఒక్కడే, అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా స్నేహితులైనా నా ప్రజలే, వాళ్ళే గెలిపించారు నన్ను. అందరు కూడా వాళ్ళే. ఎస్, కారుమూరి గారికి నోటి దూల ఎక్కువ. ఏదైనా మకంలో అలాగే మాట్లాడేశారు, ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు అని కూడా చూడకుండా నోటి దూల ఎక్కువ, నోటి అలాగే మాట్లాడేస్తుంటారు. నోటి దూల అంటే నేను గెలవనండి. అంటే ఎన్నికల్లో చాలా మందిని ఆర్థిక సాయం అడిగారు. ఈరోజు ఎవరైతే ఆ రోజు ఆర్థిక సాయం చేయకుండా మాతో లేవులేని చేతులు చేసిన అంటే ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తుంటే ఆ రోజు నువ్వు ఆర్థిక సాయం చేయమంటే నన్ను నమ్మలేదు, నువ్వు నాకు ఆర్థికంగా చేయుతనివ్వలేదు, నువ్వు నా దగ్గరికి రావద్దు అంటూ మొఖాన చెప్పేసాను. ఇటీవల ఒక ప్రోగ్రాంలో కూడా ఒక డాక్టర్ ఐ థింక్ హగ్మద్ గారు అనుకుంటా, ఆయన కూడా నేను ఓడిపోవాలని ఆ డాక్టర్ గారు కూడా కోరుకున్నారు, టీడీపీకి సపోర్ట్ చేశాడు ఆయన, నన్ను ఓడిపోవాలని ఎంత కోరుకున్నా నేను గెలిచాను అంటూ ఆ డాక్టర్ని మరి నేరుగా అక్కడే పెట్టుకొని మరి మీరు నిందించారు. ఎస్, ఒక నిమిషం చెప్తాను. మీరు ఇప్పుడు నేను ఆ రోజున కొంత డబ్బు నేను తెప్పించుకున్నా, కానీ అది నేను ఎవరికి ఫోన్ డైరెక్ట్ ఫోన్ చేసి అడగలేదు.
మీలాంటి ఫ్రెండ్సే పట్టుకొచ్చి ఇచ్చేసారు నాకు. ఎలక్షన్ అయిపోయింది, పంపేసాం, అయిపోయింది. అది వదిలేండి. నేను అన్నది ఒక డైరెక్ట్ ఒక సామాజిక వర్గం మీటింగులో జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను అతన్ని తిట్టి నన్ను తిట్టిన నేను అనకపోదాను. అతన్ని జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ తిట్టి అతనికి ఓటేస్తే ఇలా అవుద్దని చెప్పి అన్నమాల నేను అతన్ని విమర్శించడం జరిగింది. అంతేగాని నేను నాకు నోటు తోలుండదు, నేను అందరినీ గౌరవిస్తాను, అందరితోటి బాగుంటాను. ఇరగవరం మీకు పెద్ద సెంటిమెంట్ అంటుంటారు? అవును, నా లాస్ట్ టైం అదే పెంచింది, ఇది పెంచింది అండి. ఎలా మరి ఆ ఇరగవరాన్ని ఎలా ఇరగదీయబోతున్నారు అంటే అభివృద్ధిలో నేను సమానంగా చేస్తాను. ఓకే, అందరూ క్వశ్చన్ ఏం లేదు. సెంటిమెంట్ అక్కడ ప్రచారం మీకు మెజార్టీని ఇచ్చి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తుందా, మరి అభివృద్ధి పరంగా ఎలా ఇరగదీస్తారు అక్కడ? అక్కడ మీకు చెప్పాను కదండి, అక్కడ నాయకత్వం చాలా చక్కగా ఉందండి, బాగుందండి. నా నాయకత్వం నేను చెప్పాను కదండి మీకు ఇందాకండి, ఏ ఫండ్స్ వచ్చినా, ఏ పోస్టులు వచ్చినా, ఏ పదవులు వచ్చినా వాళ్ళని నిర్ణయించుకోమంటాను. ఏ మండలానికి ఆ మండలానికి అప్పచెప్పేస్తాను. అందులో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, చక్కగా ప్రజలకి దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు. నాకు అత్తిలి మండలానికి వచ్చేటప్పటికి గ్రామాల్లో బాగానే ఉందండి, అత్తిలి టౌన్లోనే కొంచెం నాయకత్వం ప్రాబ్లం ఉంది, అది నేను ప్యాచ్ వర్క్ చేసుకుంటున్నాను. ఓకే, ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో ఒక బీసీ కళ్యాణ మండపంలో జరిగిన ఒక ఆత్మీయ సదస్సులో మీరు చాలా ఉద్వేగానికి గురయ్యారు, బోరున ఏడ్చారు, నన్ను ఓడించడానికి ఎంతోమంది ప్రయత్నించారు కానీ కుళ్ళబొడిశారు అన్నానండి. అదే కుళ్ళబొడిశారు అన్నారు, కుళ్ళబొడిశారు అయినా నన్ను ఈ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టి గెలిపించారు అని ఒక అభిమాన ఆధారాన్ని గెలిపించాలని బోరున ఏడ్చారంటారు? ఏడ్చానండి, నా కన్నీళ్ళ వచ్చినాయండి. అంటే నేను మనిషినే కదండి, నేను మనిషినే కదండి. వాళ్ళ మరి ప్రజలు నన్ను గెలిపి ఆ ప్రజల మధ్యన నా నాయకత్వం మధ్యన నాకు పనిచేసిన నాకు థర్డ్ గ్రేడ్ నాయకత్వంతో నేను గెలిచేసా. వాళ్ళ మధ్యన నా భావోద్వేగం బాగా పొంగి బాధతోటి వాళ్ళని వ్యక్తపరిచాను, మరి వాళ్ళతో నేను పంచుకున్నాను నా బాధని. అన్నీ చాలా సానుభూతిగా ఉంటారు, ప్రజల పట్ల చాలా మంచి ప్రేమ ఆప్యాయతతో ఉంటారు కారుమురి గారు. అయితే ఒక చిన్న విషయంలో మరి ఒక చిన్న విమర్శ వచ్చింది మధ్య, అది విమర్శ ఏంటనేది చెప్పండి. ఇటీవల అంటే ఒక ఎంఈఓ గారు, నరసింహమూర్తి ఎంఈఓ గారు, ఆయన టీడీపీకి వర్క్ చేశాడు, మీకు చేయలేదు ఎన్నికల్లో అనే ఉద్దేశంతో ఆయనపై కసి పెట్టుకొని ఆయన భార్య టీచర్గా బదిలీ అయితే ఆమెకు రిలీవింగ్ ఆర్డర్ ఇప్పించకుండా చాలా సతాయించారు. ఆయన వచ్చి మిమ్మల్ని ఆఖరికి మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాతనే మీరు రిలీవింగ్ లెటర్ ఇచ్చారు అని అంటున్నారు, దానికి మీరేమంటారు? ఆయన నా దగ్గర నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పనిచేశాడు. అతను కొన్ని అభియోగాలు, కొన్ని ప్రాబ్లమ్స్, అతని మీద కేసులు కూడా జరిగినాయి ఒక లేడీస్ వల్ల. దానివల్ల నేను అతన్ని తీసేసుకుని జరిగింది అప్పుడే. ఏమండి, అర్థమైందా? తర్వాత మళ్ళీ అతను తెలుగుదేశం వాళ్ళతోటి వెళ్ళి అతను చేసుకోవటం జరిగింది. ఆయన తెలుగునాడు విద్యార్థి విభాగం కూడా ఆయన అధ్యక్షుడిగా ఉండి ఏదో చేసి అన్నీ చేశారు. తర్వాత వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత అతన్ని మార్పించే కార్యక్రమం చేశాను, కానీ అతన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు. ప్లస్ అతను టీచరుగా ఆయన భార్య ఒక చోట చేస్తుంది, అక్కడ ఆ స్కూల్లో ఇద్దరే ఉంటారు. ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తే నేను డిఏకి ఏం చెప్పానంటే ఇంకొక పర్సన్ వేసి వెంటనే రిలీజ్ చేసేయండి. ఎంచేతంటే ఒక్క ఆవిడ ఉండటం వల్ల ఆ పిల్లలందరూ సఫర్ అవుతారు. మీరు ఎవరినైనా ఎస్ఎస్ఎస్సి రిలీవ్ చేయండి అన్నాను, కానీ నేను ఆపడం జరగలేదు. నేను ఎప్పుడు కూడా కక్ష సాధింపు అన్నది కారుమూరికి లేదు, రాదు, రాబోదు. ఓకే, ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత, ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు తప్పు చేసినా తర్వాత ఒక కుటుంబంలో తన పిల్లలు కావచ్చు, ఎవరైనా తన సంతానం కావచ్చు, ఎవరైనా తప్పు చేసేలా గుండెల్లో పెట్టుకొని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతారు. అలాగే నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఎవరు తప్పు చేసినా, కార్యకర్తలు తప్పు చేసినా గుండెల్లో పెట్టుకుని ముందుకు తీసుకోవాలి. కానీ కారుమూరి గారు ఎవరైనా తప్పు చేస్తే ఫటాఫట్ నిలదీయడము, మకంలో మాట్లాడడము, వారు అనవసరంగా నిష్ఠూరం అవుతుంటారు. ఇది నాయకత్వ లక్షణాలు అంటారా, ఎందుకు అలా చేస్తుంటారు? అలా అని అది రోమర్ దుమారం, లేకపోతే నేను గెలవలేను కదా అలా చేసుకుని ఉంటే. అయితే నేను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక జడ్పీ చైర్మన్ నాతో సంభాషణ, నాగేశ్వరరావు మీరు ఎంతమంది ఎండిఓలను సస్పెండ్ చేయించారా అని అడిగాను. నువ్వెంతమంది చేయించావయ్యా అన్నాను. నేను 16 మందిని చేయించాను అన్నాను. నేను అన్నాను ఒక్కళ్ళనే జిల్లా దాటిచ్చాను అన్నాను. ఒక ఆవిడ, వాళ్ళు ఎవరు వచ్చినా సరే బూతులు మాట్లాడుతూ ఉంటుందండి, లేడీయే ఆవిడ, ఎండిఓ మొత్తం మీద. అలాగే 2-3 చోట్ల జిల్లాలోనే మార్చాను, కానీ అందరూ వద్దు బాబు అంటే జిల్లా మార్చా. తర్వాత మాత్రం జిల్లా దాటిచ్చా. అంతేకాని నేను ఎప్పుడు కూడా, నేను ఇందాక మీకు ఇందాక చెప్పాను, కారుమూరు ఒక్కడే, అన్నలైన తమ్ముళ్ళైన బంధువులైన చుట్టాలైన మా వాళ్ళైనా అంటానని. మా బంధువుల్లో, మా చుట్టాల్లో, మా ఇంట్లో అన్నని తమ్ముడిని అన్నట్టుగా ఒకటి అంటాను, కానీ నేను దగ్గర తీసేసుకుంటాను. అదే సీరియస్గా తీసుకుని దూరం పెట్టేది ఉండదు. ఏదన్నా ఒక మాట అన్నా సరే మళ్ళీ తమ్ముడు కానీ దగ్గరికి తీసుకుంటాను, కానీ బూతులు మాట్లాడేది ఉండదు.
పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలో ఒక బీసీ ఎమ్మెల్యే మీరు ఒక్కరే అనుకుంటా? ఒక్కడే. ఒక్కరే కావడంతోనే మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు మీరు, కానీ అది లాస్ట్లో బెట్స్ కొట్టింది అంటుంటారు? అది మా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక మాట చెప్పారు, ఆ మాట మీద నేను ఇదయ్యాను. 2.5 సంవత్సరాల తర్వాత మంచి ఇస్తారు మీ ఇష్టం అన్నాను. ఏంటంటే అదే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇస్తానన్నారు కదండి. అంతే, నేను అంటే ఎమ్మెల్యేలు అందరికి కూడా చెప్పారు ఇప్పుడున్న క్యాబినెట్లో 75 అంటే 70-80% మందిని మార్పు చేస్తాము, ఆ తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తాము ఇక్కడ అన్నారు కదా, అంటే ఆ కొత్త వారిలో కారుమూరి గారు ఉండొచ్చా? ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఆల్రెడీ బీసీ యాదవ్ సామాజిక వర్గం కింద నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఉండగా అదే మాట 2.5 సంవత్సరాల తర్వాత అకామిడేట్ చేస్తారన్నారు కదా, చూద్దామండి. నేను దానికన్నా కూడా ఇప్పుడు నాకు రాకపోవటం మంచిదండి. నేను నా నియోజకవర్గాన్ని సెటిలైట్ చేసుకునే పని మీద ఉన్నాను. పూర్తిగా చక్కగా ప్రక్షాళన చేసుకుని ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి అన్నీ కూడా సరి చేసుకుని అన్ని సెట్ చేసుకుంటున్నాను. ఎలా సెట్ చేస్తారు? ఈరోజు చీర రాధయ్య ఒక వర్గంగా ఏర్పడి మీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు, బలగం సీతారాం గారు మీకు వ్యతిరేకంగా, ఎలా ఇవన్నీ కూడా? నాకు నేను వాళ్ళు అలా ఉండగానే నేను గెలిచా. ఇప్పుడు ఇంకా నాకు టైం దొరికింది కాబట్టి ఇంకా సెటరేట్ చేసుకుని బాగుంటుంది. ఇంకా మొత్తం కూడా సెటరేట్ చేస్తారు. ఓకే, నియోజకవర్గం అభివృద్ధి మీద 2.5 సంవత్సరాల పాటు నేను దృష్టి కేంద్రీకరిస్తాను, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను అంటున్నారు మీరు. అయితే 2019-2024 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉండగా 550 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు పట్టణం. 680 కోట్లు. ఓకే, 680 కోట్లు. మరి ఇప్పుడు మీ అంచనా ఎంత? ఎన్ని కోట్లు నియోజకవర్గానికి తీసుకురావాలనుకుంటున్నారు? ఇది మెజార్టీగా అప్పటికన్నా ఎక్కువగా చేయాలనే తపంతో ఉన్నాను, కానీ చంద్రబాబు నాయుడు ఊడ్చుకుపోయాడు, ఇక్కడ రూపాయి లేదు. అయినా సరే మా నాయకుడు చాలా జాగ్రత్తగా పడబందిగా అన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చూడండి, ఫాస్టర్స్ కూడా 5,000 రూపాయలు చెప్పిన ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే ఏ ఒక్కటి అందరూ బతకాలి, అందరూ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి ఆలోచనతో చేస్తున్నాడు. అంచేత నేను తణుకు నియోజకవర్గాన్ని కానీ మన మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ మెజారిటీ పనులు చేసి గతం కన్నా ఎక్కువ చేయగలుగుతారనే నమ్మకం నాకుంది. మా నాయకుడు ఆ రకంగా తేగలుగుతాడు, మా అందరికీ ఇవ్వగలుగుతాడు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఆయన కూడా ముందుంటాడు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు, నవరత్నాలను మొత్తం ట్రాక్లోకి ఎక్కించేస్తే ఆయన ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమం మీద పడతాడు ఆయన. అంచేత ప్రతిదీ ఇటు ప్రాజెక్టులు కానీ ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇటు సంక్షేమ పథకాలు కానీ అన్నిటినీ కూడా బ్యాలెన్స్గా నడిపించే మా నాయకుడు పట్టుదల ఉంది కాబట్టి దానికన్నా మా లాస్ట్ టైం నేను తెచ్చిన దానికన్నా డబల్ కన్నా ఎక్కువ తెస్తానని నమ్మకం నాకుందండి. ఓకే, మరి అంత నమ్మకం మీకుంది కదా, నియోజకవర్గం పైన మీరు ఎలాంటి బ్లూ ప్రింట్ తయారు చేశారంటే అభివృద్ధి తణుకులో కావచ్చు, అత్తిలి మండలంలో కావచ్చు, ఇరగవరంలో కావచ్చు, ఇలా ఒక్కొక్క మండలంలో మీ నాయకుడు అంటున్నారు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే అంటున్నారు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 13 జిల్లాలను కూడా సమానంగా అభివృద్ధి చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది అని చేసి చూపిస్తామంటున్నారు. అలా మీరు కూడా నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా అభివృద్ధి చేసి అంటే అభివృద్ధిని ఎలా వికేంద్రీకరించబోతున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? నేను ప్రజలకి, రైతులకి, యువతకి ఇవాళ బ్రహ్మాండంగా చేసేసాం. మేము రాగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమం, వాలంటీర్స్, ఈ గ్రామ సెక్రటేరియట్స్, అలాగే ఎంప్లాయీస్ విషయంలో బోల్డ్ అంతమందికి అకామిడేట్ చేయగలిగాము, బాగుంది, సంతోషం. అలాగే మున్సిపాలిటీని ఒక ప్రణాళిక బద్ధంగా నీట్గా తయారు చేయాలని ప్లాన్ చేసుకున్నాం, ఆ పని మీదే ఇప్పుడు ఉన్నాం. తర్వాత గ్రామాలకు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం. ఆ డ్రైనేజీ లేకపోవటం వల్ల నీరంతా అక్కడ ఉండిపోయి మురుగు నీరుతోటి రకరకాల దోమలతోటి డెంగ్యూ గింగూ రకరకాల బాధలు పడుతున్నారు. డ్రైనేజీని నేనున్న 5 సంవత్సరాల్లో డ్రైనేజీని మొత్తం కూడా చేయాలని తలంపుతో ఉన్నాం, అది కూడా చేయాలని. ఇంకో ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే అండి, గోదావరిలోంచి డైరెక్ట్ వాటర్ని ఫిల్టర్ చేసి గ్రామాలకు అందించే కార్యక్రమం మరి కొవ్వూరు నియోజకవర్గం, నిడదోల నియోజకవర్గం, తణుకు నియోజకవర్గం, భీమవరం, నరసాపురం, ఉండి, తాడేపల్లిగూడెం, అటు పోలవరం, మొత్తం మా జిల్లాతో పాటు కైకులూరు దాకా ఈ వాటర్నిచ్చే కార్యక్రమం 3,800 కోట్ల రూపాయలతోటి దాన్ని ఓకే చేశారనేది ఈ నెలాఖరికైనా వచ్చే నెలలో టెండర్స్ పిలుస్తున్నారు. అది డైరెక్ట్ ఫిల్టర్ వాటర్ డైరెక్ట్ అన్ని గ్రామాలకి అందించే విధంగా నా నియోజకవర్గానికి వచ్చే దగ్గర 400 కోట్ల రూపాయలతోటి ఈ వాటర్ ప్రాజెక్ట్, ఒక నా నియోజకవర్గం 400 కోట్లు నా ప్రజలకి, నాకు ఇష్టమైంది, ఇష్టమైన సబ్జెక్టు,
ఇంచేదంటే 80% రోగాలు మనుషులకి నీళ్ళ నుంచే వస్తున్నాయి. అటువంటి నీళ్లు మరి మైక్రో ఫిల్టర్ ద్వారా మరి మినరల్ వాటర్ లాంటిది డైరెక్ట్ ప్రజలకు అందించే కార్యక్రమం నా ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది గొప్పది, ఇది చరిత్రాత్మకం. ప్రజలకు ఎంతోమంది ఇవాళ రెక్కాడితేనే కానీ దొక్కని జనం చాలామంది ఉన్నారు. భార్య మంచాన్ని పడిపోతే భర్త పని మానేసి కష్టపడి వాళ్ళకి మందులు తెచ్చే కార్యక్రమం చేయాలి. భర్త మంచాన్ని పడిపోతే భార్య కూడా అయిపోయి ఆ ఇంట్లో సొమ్మంతా ఖాళీ అయిపోయి గొల్లైపోద్ది. మరి వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉండి పనికెళ్తే ఆ ఇల్లు ధనంతో విలసిల్లుద్ది. అటువంటి కార్యక్రమం ఈ వాటర్ ప్రాజెక్ట్ తీసుకున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి, ఇది నా టైంలో ఇదయ్యే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేయటం నాకు ఆనందంగా ఉంది, నా ప్రజలకు నేను అందించటం. నీటి గురించి చెప్పారు, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అభివృద్ధి రోడ్స్ కావచ్చు, ఇక ప్రభుత్వ బిల్డింగ్స్ కావచ్చు, ఏమైనా కూడా ప్రజలకు సంబంధించి పక్కా గృహాలు కావచ్చు, ఇక ఇలాంటివన్నీ తీసుకుంటే ఇక ఏ విధంగా ముందుకు పోతుంది? ఎక్కడెక్కడ ఎన్ని నీళ్ళు అవసరం అన్నారు? మూడున్నర నెలలే అయిందండి. మూడున్నర నెలలోనే ఎంత ఇచ్చు మెయింటైన్ ఎంత ఇది? నేను ఆల్రెడీ నేను జడ్పీ చైర్మన్ చేశాను, ఎమ్మెల్యే చేశాను. ఇవాళ నేను ఆనందపడుతున్నాను. నేను ఫస్ట్ బడ్జెట్లోనే 80% ఆయన మేనిఫెస్టోని అమలు. మేనిఫెస్టో గత పాలకులు ఎవరైనా మేనిఫెస్టో మళ్ళీ అది ఎలక్షన్ అయిన తర్వాత బయట పెట్టారండి? పెట్లో పడేయటమే, తప్పుకుప్పలో పడేయటమే. కానీ ఇవాళ మేనిఫెస్టోని 80% అమలు చేసే ముఖ్యమంత్రి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయము ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్నో ప్రజా ప్రయోజనకరమైన పథకాలను తీసుకువచ్చారు, అమలు చేస్తున్నారు కూడా. అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది? మొత్తం మీ వ్యవస్థ చతికిల పడిపోయిందంట. కనీసం మద్యం షాపులను తగ్గించారు, బెల్ట్ షాపులను తొలగించారు అన్న పూర్తి వివరాలు ఇంతవరకు ప్రజలకు ఎవరు తెలియజేశారు? అసలు ఇంతవరకు ప్రజలకు సరిగ్గా తెలిసి బెల్ట్ షాపులు తీసేశారు, మద్యం షాపుల సంఖ్యను తగ్గించారన్న వివరాలు కూడా సరైన రీతిలో తెలియదు. మరి ప్రజలకు వేస్తారే ఉంది, అందుకే కదా ఈరోజు ప్రజలకు తెలియలేదు. కాబట్టి ఈ గ్యాప్లో టీడీపీ వారు 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఏంటి, టీడీపీ వారిపై దాడులు చేయడం తప్పితే ఇది ఒక పిచ్చి తుగ్లక్ పాలన అంటే లోకేష్ బాబు అంటున్నారు? ఇవాళ నేను ప్రజలతోటి 24 గంటలు ఉండే మనిషిని నేనండి. అంచేత ఆ ప్రజలే మాకు చెప్తున్నారు, జగన్బాబు ఇది పెట్టారండి, జగన్బాబు ఇది పెట్టారండి, జగన్బాబు ఇచ్చేస్తున్నారండి, జగన్బాబు వైన్ షాపులు తగ్గిస్తున్నారండి. మనకన్నా ఎక్కువ తెలుసండి వాళ్ళకి, మనమే చెప్పని అవసరం లేదు. కానీ మేము ఎప్పుడూ కూడా ప్రచారంలో ముందే ఉంటాం. ఆ ప్రజల ప్రతి ఒక్కటి కూడా సాక్షి టీవీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆయన నోటి నుంచి ఆయన నోరు తెలిసారంటే ఒక సబ్జెక్ట్ వచ్చినట్టే, ప్రజలకు మేలు జరిగినట్టే, అది ఏమొస్తుందా అని చెప్పి ఆ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ తుగ్గలక్క పాలన అంటాడండి ఆయన, మా ఆ పప్పు ఎవరండి, మన ఏదో లోకేష్ బాబు, ఆయన ఏదో ట్విట్టర్లో పెట్టి ఏదో మాట్లాడుతారు. ఏం చేశారని మాట్లాడతారండి వాళ్ళు? ఏం మేము ఇది చేసామని చెప్పమనండి ఆయన? ఇవాళ అమరావతిలో మేము ఇది కట్టామని చెప్పమనండి? ఆయన కట్టినవి అన్నీ టెంపరీ, కానీ 14,000 స్క్వేర్ ఫీట్ నేను బెల్డర్గా 1,500కి 1,600 కట్టేస్తున్నామండి కన్స్ట్రక్షన్. అటువంటిది 14,000 రూపాయలు కన్స్ట్రక్షన్ అంటే ఎంత, ఎవరు మాట్లాడారండి వాళ్ళని? ఏ ఛానల్ మాట్లాడిచ్చిందండి? ఏ విలేకరు అడిగారండి ఈ డబ్బు ఏమైందని, ఇంత ఎందుకు ఖర్చు పెట్టారని, ఇంత ఎక్కడి నుంచి పెట్టారని? ఎంత దుర్మార్గం అండి ఇసుక. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో 1,00,000 రూపాయలు వెనకం ప్రభుత్వానికి వస్తుంది. నేను చెప్పాను మీకు ఇందాక, ప్రభుత్వానికి రావాల్సింది ప్రభుత్వానికి రావాలి, ప్రజలకు చేరవలసింది ప్రజలకు చేరాలి. ఆయన పది నెలలు ఇసుక ఇవ్వకపోతే భిక్షాటన చేశారు, ధర్నాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు, పండగలు కూడా చేసుకోలేదని చెప్పి బోర్డులు పెట్టుకుని కూర్చున్నారు. తర్వాత ఇసుక వదిలి ఏం చేశారండి? ఇన్ని నెలలు ఆపి వాళ్ళు కుస్తీ పట్టి ప్రజలకి చేరే విధంగా, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విధంగా ఏం చేయలే. టోటల్గా వాళ్ళ నాయకులు జేబుల్లో నింపుకోవటానికి ఏ రకంగా చేసుకోవాలో ఆ రకంగా ప్లాన్ చేసుకుని వదిలేశారు. ఎలా అండి అది? ఎవరన్నా ప్రశ్నించారా? ఇసుక దోపిడీ జరిగిందని ప్రశ్నించారా? ఇంత అవినీతి జరుగుతుందని ప్రశ్నించారా? రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు 10,000 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని 17,000-18,000 కోట్ల రూపాయలు చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వెంటనే 36,000 కోట్లు 56,000 కోట్లు చేసేసారు.
ఎక్కడైపోతుంది? ఏం పెరిగినాయండి? ఇసుక పెరగలేదు, స్టీల్ పెరగలేదు, సిమెంట్ తగ్గింది. ఎంత దోపిడీ చేశారు ప్రజలకు గమనించలేదు అనుకున్నారా, తెలియదు అనుకుంటున్నారా? మొన్న ఆ 23 సీట్లు ఇవ్వడానికి కారణం అదే. వాళ్ళకి తుగ్గలక్క పాలన ఏ పాలన ఇప్పుడు చూస్తారు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ అసెంబ్లీ బాహాటంగా నడిపారు ఆయన. నేను నిన్న లాస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని రోజులు నడవలేదు, అన్ని రోజులు నడిపాడు ఆయన, అందరినీ మాట్లాడమన్నారు. కానీ ప్రజలకి ప్రజారంజకమైన బడ్జెట్ పెట్టేటప్పుడు మాత్రం ఇష్టాంచారంగా 23 మందితోటి అడ్డబడి స్పీకర్ తోటి లొల్లి చేయించేసి అది ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్ట్ చేయటాన్ని చూస్తే అది ప్రజల్లోకి బాగా గుచ్చుకుంది. ఈ బడ్జెట్లు ఇవన్నీ కూడా మనకు పెడుతున్నారు, మనకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి తను అడ్డుపడుతున్నాడని చెప్పి ఈయన ఏం చేసినా సరే ఇవాళ ప్రజల్లో ఇది అది 3 నెలలు కాలేదండి. ఏంటండి అంత తొందర? ఏంటండి ఇది? ఏం చేశారండి? మీ చింతమ నేనేమో వనజాక్షిని కొడితే నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రిగా సెటిల్మెంట్ చేస్తావా? పెద్ద మనిషిలేగా దెబ్బలు తిన్న మహిళని మందలించి పంపిస్తావా? అప్పుడే అనుకున్నారు నువ్వు ముఖ్యమంత్రి కాదని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడడం, మతం చూడడం, కులం చూడడం, ప్రాంతాలు చూడడం అందరికీ చేస్తామన్నాడు. నువ్వేం చెప్పావు? గతంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి, మా వాళ్ళనే దోసుకునేవ్వండి అని చెప్పాను. నీకు ఆయనకి తేడా అక్కడే తేలిపోయింది. చింతన్మేని ప్రభాకర్ గారు వనజాక్షి గారిని కొట్టారంటారు. ఓకే, కొట్టారనేది అందరూ అదే అనుకుంటాం. అయితే కోర్టు మాత్రము చింతన్మేని గారు వనజాక్షి పైన దాడి చేయలేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చేసింది మొన్న. అది సాక్ష్యాల మీద ఉంటుందండి ఆధారపడి. ఆ సాక్ష్యాలకున్న అప్పుడున్న పోలీసు వ్యవస్థ పోలీసే కదా ఏదైనా పెట్టవలసింది. ఆవిడ సపోర్ట్ చేయలేదు. ఆయన చెప్పినట్టుగా పెట్టారు అన్ని కేసు మీద, అన్ని ఇంటి మీద ఇంటి మీదను అవి సరిగ్గా చేయలేదనే కదా. మరి 29 మంది పుష్కరాల్లో చచ్చిపోయారండి. ఏమండి కేసు? ఎవరి మీద ఉందండి కేసు? వాళ్ళకి ఏమయ్యారో, ఎక్కడున్నారో, ఎవరో ఏంటో తెలుసా? కమిటీ వేశారు, ఏమైందో తెలుసా అండి? అన్నీ అంతే అలా జరిగినాయి. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ అరాచకం చేసినా సరే ఎప్పుడు కూడా అది దాని మీద యాక్షను రియాక్షను లేదు. ఇక తణుకు అంటే చిట్టూరి ముల్లపూడి కాదు, కారుమూరి అని ఒక బ్రాండ్ అలాగే నిలబడిపోయేలా మీ మార్క్ యొక్క రాజకీయాన్ని ఎలా చూపించబోతున్నారు? అభివృద్ధిలో మీ మార్క్ ఎలా ఉండబోతుంది? నేను గతంలోనూ చేశాను, ఇప్పుడు ఇంకా బాగా చాలా శిరస్థాయిగా అక్కడ చాలామంది సామాన్య ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాల విషయంలో కానీ, వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చే విషయంలో కానీ మా నాయకుడు ఇవాళ ఉగాది నాటికి 25 లక్షలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంట్లో మెజార్టీగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో నేను బాగా తీసుకోబోతున్నాను. ఆ మార్కు శాశ్వతంగా ఉండిపోయి ఇప్పటికే నా నేనంటే ఒక ఇది ఉంది, మన ఇంట్లో మనిషి కారుమూరి, మన ఇంట్లో మనిషి, మన ఇంట్లో ఎమ్మెల్యే అని అనుకుంటారు. ఇంకా బాగా ఆ ప్రజల్లోకి వెళ్తున్నాను. కారుమూరి గారు మంచి భోజన ప్రియులు. ఆయన భోజనం మంచి భోజనం చేయడంతో పాటు ఆయన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేయించకుండా వెళ్ళాడు. దగ్గరని మరీ రకరకాల వంటకాలను కూడా వడ్డించి మరీ ఆయన తృప్తిగా భోజనం పెడుతుంటారు అంటుంటారు. మనిషికి ఒక హ్యాబీ ఉంటుంది, అది నా తల్లికి ఉంది. నా తల్లి అర్ధరాత్రిగాడు ఎవరు వచ్చినా సరే బాబు భోంచేశారా బాబు అని అడిగేది, చేయలేదంటే అరగంటలో వండి పెట్టేసేది. అలాగే ఆ ఇది నాకు వచ్చిందేమో, మరి మా నలుగురు ఉన్నాం, మేము నలుగురు సంతానం, అది నాకే వచ్చింది. నాకు ఎవరు నా దగ్గర చిన్నప్పటి నుంచి కూడా ఏ వస్తువు ఉన్నా సరే అందరికి పెట్టేకే నేను తినేవాడిని. అది ఉన్నా లేకపోయినా సరే అందరికి ముందు పెట్టేయటం నాకు ఇష్టం, అందరూ తినాలన్నది నాకు ఆనందం. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 23 సార్లు వస్తే నైట్ ఆల్టీకి భోజనం నేనే పంపించేవాడిని, 23 రకాల నాన్ వెజ్ పంపించేవాడిని అని. ఆయన 3 ముక్కలు తీసుకునేవాడు ఆయన. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఆయనది, ఆయిల్ లేని దోశ, కట్టి పొంగలు, ఇడ్లీ, ఉప్మా, 7 శనగగుళ్ళు చట్నీ కంపల్సరీ. ఓకే, 5:30కి ఇద్దరం వచ్చిన వాళ్ళం. ఇంత దోశ ముక్క, ఇంత ఇడ్లీ ముక్క, ఇంత ఉప్మా, ఇంత కట్టి పొంగలి, అంతే. ఏదైనా పులసచేప పెట్టారా రాజశేఖర రెడ్డి గారికి? బోడు సార్లు ఆయన నాగేశ్వర బాగుందని వాడు, పులస బాగుందని వాడు ఆయన తిన్న ఒక ముక్కే. ఒకటి చెప్పాలి మీకు, నేను లాస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా, మేము ఎమ్మెల్యేలుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పంచి కట్టుకొచ్చాడు ఇలాగా. ఏమా ఏంటి అన్నాడండి, నేను ఫ్యాట్ తీయించుకున్నానండి అన్నాడు. ఎందుకే అంటే నేను మాంసం బాగా ఎక్కువ తింటున్నానండి, నాన్ వెజ్ అందుకని తీయించుకున్నా. నేను తింటానయ్యా, బ్రేక్ఫాస్ట్లో 3 పీసులు, లంచ్లో 3 పీసులు, డిన్నర్లో 3 పీసులు.
నేను అన్నాను మీరు టేస్ట్ చూస్తారండి, మేము అంత చూస్తామండి. ఆయన ఎర్రగబడి నవ్వారు. ఆ నవ్వు మా అందరిలో ఇంకా అలాగే ఉండిపోయిందండి. ఆయన టేస్ట్ చూస్తారు, మీరు చూస్తామండి. అది ఎప్పటికీ అలా ఉండిపోయిందండి. అలాగే మనం ఉండవల్ల అరుణ్ కుమార్ నేను కన్నపడినప్పుడల్లా దీన్ని ఎత్తుతా ఉంటాడండి ఆయన. ఆయన దగ్గర అందరూ చెప్పారండి, బయటకు వచ్చిన తర్వాత ఆయన ఉన్నాడండి ఎంపీగా. అప్పుడు ఆ డైలాగు ఆ రాజశేఖర రెడ్డితో మా కళ్ళల్లో అలాగే ఉండిపోయింది. అది ఆయన నవ్వు అలాగే ఉండిపోయింది. మాకు మమ్మల్ని అందరినీ యూత్ను ఒక రకంగా చూసేవాడు ఆయన. ఆ పలకరింపు ఆ ఇది అది అది మీరు యూత్ అప్పుడు మేము యూత్ ఇప్పుడు కూడా యూత్ ఇప్పుడు కూడా యూత్ పెళ్ళి ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పైన పట్ట లేకపోయినా కింద పొట్ట ఉంది కదా, పొట్ట కూడా చాలా తగ్గిపోయింది. తగ్గిపోయిందంటారా? అయినా ఇద్దరు పిల్లలు పెళ్లి చేసేది కాబట్టి యూత్ అండి. అంతేనంటారా? ఓకే, చాలా చక్కగా అయిపోయారు అయితే. ముఖ్యంగా అందరికీ ఇల్లులు ఇవ్వబోతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు భోజనం ఏమైనా తగ్గించారా? అదే అదే ఇంకా భోజనం నేను తగ్గించాను, కానీ పెడతాం మాత్రం మానండి. నేను ఎలక్షన్లో దగ్గర దగ్గర 2 లక్షల మందికి భోజనం పెట్టాను. ఓకే, నా భోజనం అలా నడుస్తూనే ఉంటుందండి. మా నాయకులు అన్నది ఏమంటే బయట వాళ్ళు ఎవరెవరో భోజనం చేస్తున్నారండి, కొంత తగ్గించేసి కూపన్ సిస్టమ్ ఇద్దామన్నారండి. అది నేను సచ్చిన తర్వాతే అన్నానండి. ఎంతమంది వచ్చినా సరే పెట్టండి, ఆ ప్రసక్తి లేదు. ఇంతకన్నా డబ్బులు వచ్చినా పెట్టండి, నాకు ఇష్టం అండి. అది నాకు ఇష్టం అండి. ఇప్పుడు రాజన్న క్యాంటీన్ స్టార్ట్ చేశానండి నేను. చేశారా? ఆల్రెడీ అనుమతులు లేవు. నేను సొంతంగా చేసేస్తున్నాను. మా నాయకులు కార్యకర్తలు ప్లేట్ 5 రూపాయలు మనం పెట్టేది. పప్పు ఇస్తున్నాం అండి, కూర ఇస్తున్నాం, చట్నీ ఇస్తున్నాం, సాంబార్ ఇస్తున్నాం, స్వీట్ ఇస్తున్నాం, పెరుగు ఇస్తున్నాం, తిన్నంత భోజనం. అప్పుడు అప్పుడు అన్నా క్యాంటీన్లో రెండోసారి భోజనం అడిగితే ఇంకో టోకెన్ తీసుకోవాలండి. నో టోకెన్, తిన్నంత గడ్డ పెరుగు. గడ్డ పెరుగుతా తిన్నంత. మరి ఆర్థిక మంత్రులు ఎలా సమకూరుస్తున్నారు? ఎలాంటి అవినీతి చేయకుండానే ఇవన్నీ ఎలా చేయగలుగుతారు? నేను మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఎలా అంటే, నా బర్త్డే అండి ఈరోజు నేను పెట్టుకుంటాను, మా పెళ్లి రోజు నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు సంవత్సరం సరిపడగా భోజనాలకు రెడీగా ఉంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే అత్తిలి మండలంలో కూడా మేము స్టార్ట్ చేస్తాం, రాజన్న క్యాంటీన్ మేము పెడతామని చెప్పి మా నాయకులు మనం మొదలెట్టారండి అక్కడ. ఓకే, అతి తొందరలో అత్తిలి మండలంలో కూడా స్టార్ట్ చేస్తాం. తణుకులో కార్మూరి యొక్క మార్క్ తలుకు మనబోతుంది అన్నమాట మరొకసారి. అదేం లేదు, మనం బతుకుతూ 10 మందికి సహాయపడాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. ఓకే, నేను భోజనం చేసేటప్పుడు ఎంతమంది ఉన్నా రమ్మంటాను. భోజనం మా దగ్గర బాగానే వండి పెడతారు. ఎక్కువే ఇంట్లో 4 ఉన్నాం కదా, 4కే వండుదామని ఉండదండి. ఎక్కువ మందికి వండుతారండి. వండాలి, నాకు వండకపోతే ఊరుకోనండి. ఏడాది పులుసు తిన్నారా? 10 సార్లు అయిపోయింది అండి. ఇప్పుడే నేను తినడం కానీ ఎంతోమందికి తినిపించేసా. పులస ఒక రుచి ఎప్పుడు సీజన్ వచ్చిందంటే పులస గురించి భలే కథలుగా చెప్తుంటారు. అంటే ఇది ఫ్లడ్ వచ్చినప్పుడు గోదావరి పెరిగి రెడ్ వాటర్ వస్తుందండి. ఓకే, ఎర్రగా వాటర్ వచ్చినప్పుడు సముద్రంలో ఇలసది. ఇది గోదావరి ఎదురొచ్చి ఆ బొబ్బర్లంక రావులపాలెం ఆ ఏరియాకి వచ్చి అది గుడ్డు వదులుతానికి వస్తుందండి ఆ చేప. అప్పుడు దొరికిన చేప చాలా టేస్ట్ అండి, అది చాలా రుచిగా ఉంటుంది. ఇలస పులస వద్దండి. అది వండినప్పుడు ఆ పులుసు ఉంటుంది కదండి గ్రేవీ, విపరీతమైన టేస్ట్ అండి అది. ఓకే, అది అందరికీ కుదరదండి, అది చక్కగా వండేవాళ్ళకే కుదురుతుందండి. ఎక్కువ మెల్లగా ఉండాలండి, ముళ్ళు కూడా పొడవైపోద్ది. ఓకే, అంత బాగా వండుతారు అది. వండాలి, అందరికీ కుదరదండి. మామూలు చేపల కూరలో వండితే కుదరదు అది. ఓకే, అది మా దగ్గర ఎక్స్పర్ట్లు ఉన్నారు, బాగా మంచి బాగా వండేవాళ్ళు. ఓకే సరదా, మేము వచ్చినప్పుడు మాకు పెట్టండి పులుసు. డెఫినెట్గా మీకు పంపిస్తాను. ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు ఎవరన్నా ఇప్పుడే ఉంది, రెడీగా ఉంది బాక్స్. ప్రస్తుతానికి భోజనం తగ్గించలేదన్నమాట. ఇప్పుడు పులస రెడీ పెట్టుకున్నారు. నేను నా కోసం పెట్టుకున్నాను, అందరి కోసం. అందరూ తినాలి నాకు, అందరూ తింటే ఆనందం నాకు. అదే అందుకే అంటుంటారు, అందరితో పాటు మీరు తింటారు, అందరికి తినిపిస్తారు. ఎవరు వచ్చినా తినిపించకుండా బయటికి పంపించలేదు. మంచి అలవాటు అండి, మంచి అలవాటు. అదే నా తల్లి అలవాటు నాకు వచ్చిందండి. నాకు అన్ని మంచి మంచి ఒకరిని కష్టపడి. ఇంకో విషయం అండి, మేము ఇప్పుడు రేపు ఎల్లటి నుంచి మొదలెట్టబోతున్నామండి. ఈ 4.5 నెలల్లో మా పోలీస్ స్టేషన్లో వచ్చిన కేసులు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమంది మీద పెట్టలేదు, ఎన్ని కేసులు వచ్చినాయి. నాకు ముందు నాలుగు నెలలు ఈ 4 నెలలు బేరొచ్చేసి లిస్ట్ తయారు చేయమన్నామండి. ఎంచేతంటే నేను కేసులు పెట్టే అలవాటు మనకు లేదండి. ఎవరన్నా కొట్లాడుకుని వచ్చారని అంటే మనవాళ్ళు ఫోన్ చేసేవాడి పలానా వాళ్ళు ఇదయ్యారండి మేము కేసుకు వెళ్ళారంటే ఎస్ఐకి కానీ సిఐకి కానీ ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి పంపించే అంటానండి. ఒకళ్ళని మా వాళ్ళని వదిలేయండి, వాళ్ళని లోపలేసేయండి అన్న మాత్రం నా జీవితంలో రాదు, రాబోదు.
అందుకే మా దగ్గర కేసులు తగ్గిపోయినాయండి. మా పోలీస్ స్టేషన్లో కేసులు లేవు, ప్రశాంతతగా ఉన్నారండి. అందరూ బాగుండాలి. నేను ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అందరినీ సమానంగా చూస్తాను. ఎవరు వచ్చినా పని చేస్తాను. మా పార్టీ వాళ్ళకి చేసుకుంటాను, మా వాళ్ళని చూసుకుంటాను, మా వాళ్ళ తర్వాతే మీరు అన్నాను. నాకేంటంటే ఏదో రకంగా 100 వచ్చే కానీ 200 తెచ్చి అందరికీ ఇవ్వాలనేది ఆలోచన. ఎలక్షన్ అప్పుడే రాజకీయం, తర్వాత అందరితో సమానం. ఫర్నిచర్ బిజినెస్ ఎప్పుడో ఫర్నిచర్ బిజినెస్ వదిలేసాక బిల్డర్ అయ్యాను. ఇప్పుడు ఇప్పుడు బిజినెస్లు అన్నీ వదిలేసేసి అబ్బాయికి అప్పు చెప్పేసి నేను రాజకీయం చేసుకుంటున్నాను. అబ్బాయి కన్స్ట్రక్షన్ కూడా తగ్గిపోయిందని బాగాలేదు. రోడ్ వర్క్లు చేస్తున్నాను అరుణాచల్ ప్రదేశ్లో, అస్సాంలో, అక్కడ రోడ్ వర్క్లు సబ్ వర్క్ చేస్తున్నాను నేను, ఎత్ వర్క్ అండి. తర్వాత ఏమో ఒక ఇండస్ట్రీ బాగా పెట్టుకుంటున్నాడు, ప్లాన్ చేసుకుంటున్నాడు అండి. ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఇంకోటి ఏదో ఫ్యాక్టరీ వెళ్ళిపోయా బాబు గప్ప చెప్పేసాను నేను. ఇంక ఎలాగండి అంతే. ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ ది ప్రభుత్వ హత్య అని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కోటరి అంతా ఒకటే పదే పదే ఆరోపిస్తుంది, దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు అనకపోతే ఇంకా అనలేదేంటని అనుకోవాలి, కానీ చంద్రబాబు నాయుడు అన్నాక దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాత్రి చూశాను టీవీ 9లో రఘురామ్ బీజేపీ లీడరు, ఆ రఘురామ్ ఏమన్నాడంటే, రఘురామ్ పురిగెల్ల మా భీమవరం దగ్గర అండి, భీమవరమే అతను స్టేట్మెంట్ ఇచ్చాడండి. అతను నేను చూశాను రాత్రి, నెలాళ్ళ క్రితం కోడెల శివప్రసాద్ గారు అబ్బాయికి ఫోన్ చేసి నాకు అమిత్ షాతో కల్పించండి, నేను ఈ పార్టీలో కరెక్ట్గా ఉన్నాను, ఎప్పుడూ కూడా పార్టీ మారలేదు, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశాను, అలాంటి వాడికి ఇక్కడ తావు లేకుండా ఉంది అని చేత నేను పార్టీ మారిపోవాలనుకుంటున్నాను, ఇక్కడ పార్టీలో నాకు రెస్పెక్ట్ లేదు, నాకు బాగోలేదు అని చేత నాకు అమిత్ షా గారిని కల్పిస్తే నేను పార్టీకి మారిపోతానని అడిగాడు నెలాల క్రితం. చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో అసెంబ్లీ విషయంలో ఏనాడన్నా నోరిప్పాడా? నోరిప్పకపోగా ఆ నాయకులతో మాట్లాడి ఆయన చేసిన తప్పు ఏం తీసుకున్నా సరే మాకేమీ ఇబ్బంది లేదు, అవసరమైతే పార్టీలోంచి పంపించేస్తామన్నాడు, కానీ కాపాడే ప్రయత్నం లేదు. ఆయన ఇవాళ శవరాజకీయం చేస్తున్నాడు. ఆయన శవం కూడా వచ్చి శవానికి పూలేసి ఈ రోజున కళ్ళబొల్లిపోయేట్లన్నీ మాట్లాడుతున్నారు. ఆయన మానసిక క్షోభకు గురవటానికి కారణం గుంటూరులో కలవాలంటే హైదరాబాద్లో కలుద్దామంటే హైదరాబాద్లో కలవకుండా అతను వచ్చేస్తే ఆ మానసిక క్షోభతో ఆయన ఇదేయడు, ప్లస్ ఆయన కుటుంబంలో కూడా కలహాలు ఉన్నారు మన నాకు తెలియదు. అది అంచేత ఇది బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు, కానీ ఇంకోటి కాదు. కోడెల శివప్రసాద్ గారి మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే జగన్ గారి యొక్క ప్రభుత్వం అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 19 కేసులు బనాయించారు, ఆ క్షోభంతోనే ఆయన మరణించారని టీడీపీ వారు పదే పదే అంటున్నారు. ఇప్పుడు చింతమనేని అరెస్ట్ చేసిన తర్వాత ఎస్పీ గారు ఎవరైనా సరే కేసులు ఉంటే నిర్భయంగా రావచ్చు, నేను తీసుకుంటానంటే నా ఇల్లుని కబ్జా చేశాడు, నా స్థలమును కబ్జా చేశాడు, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు అని చెప్పి 78 మంది కంప్లైంట్ ఇచ్చారండి. అంటే మేము పెట్టించినట్టండి, ఆఫీసర్స్ని కొట్టాడు అతను, అధికారులను కొట్టాడు, అధికారులను తిట్టాడు. అలాగే ఈ కోడెల శివప్రసాద్ గారు చేసిన అక్కడ దుర్మార్గాలు, వాళ్ళకి ఏమైనా కావాల్సి వచ్చింటే ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతోమందిని ఇచ్చేశారు, వాళ్ళందరూ కేసు పెడితే అది మాకు సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి తావు లేకుండా మంచి పరిపాలన, ప్రజారంజక పాలన అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆయన ఈ నవరత్నాలను ఎలాగ మొత్తం ట్రాక్ మీద పంపించాలనే ఆలోచనతో ఉన్నాడు. కానీ ఈ కేసులు పాడు పెట్టించే కార్యక్రమం చెప్పే టైము ఆలోచన ఆయనకి లేదు, అవసరం లేదు, అవసరం లేదు. మరి ఈ విమర్శలు ఇవన్నీ కూడా ఆయన మరణం ఎలా జరిగింది, ఎవరు కారణము అని మనం పక్కన ఉంటే ఆయన మరణాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కానీ ఆయన మరణం చాలా బాధాకరం. ఏదేమైనా సరే అతనికి ఒక రకమైన క్షోభతో ఆయన ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఉన్నాడు. నాకు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశారు ఆయన, నేను నాకు ఈ స్పీకర్ ఇష్టం లేదయ్యా, నాకు మంత్రి ఏమంటే ఇది ఇచ్చారు, ఓ 2 నెలలు చేయి తర్వాత మారుస్తానన్నారు అన్నారు. అతను స్పీకర్ ఇష్టం లేకుండానే చేశారు. ఆయన స్పీకర్ పదవిని కూడా ఆయన కరెక్ట్గా నిర్వర్తించలేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంతా స్లిప్లు పంపిస్తారు, ఆ స్లిప్పుల ప్రకారంగానే యాక్ట్ చేయాలి. పాపం ఆయన కూడా స్పీకర్గా ఆ స్లిప్ల ప్రకారంగానే యాక్ట్ చేసిన వల్ల చాలా అన్పాపులర్ అయ్యాడు ప్రజల్లో. ఏ స్పీకరు ఇలా అయ్యుండరు,
అది చంద్రబాబు నాయుడు గారి దయే. ఆయన అలా స్పీకర్ అలా అన్పాపులర్ అవడానికి, ప్లస్ ఆయన మరణానికి కూడా ఆయనే కారణం. ఆయన మానసిక క్షోభకు గురైపోయాడు. ఆయన ఆ క్షోభకు గురి చేసింది చంద్రబాబు నాయుడు గారా మీరా? చంద్రబాబు నాయుడు గారే. ఏ మనిషికైనా సరే కష్టం వచ్చినప్పుడు సొంత ఇంట్లో వాళ్ళు సపోర్ట్గా నిలబడవలసింది పోయి అతను తప్పు చేశాడు మాకు సంబంధం లేదని అనిపించిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షోభ పెట్టినట్టే కాదండి. నా ఇంట్లో మనిషి తప్పు చేశాడండి, ఆ మనిషిని నేను కాపాడుకుని మాట్లాడుకోవాల్సిన పనిషి నా ఇంటి మనిషిగా నాకు ఉంది కదండి. నీకు అవతల పోయి నేను గెంటేస్తే ఆ మనిషి ఏమైపోతాడండి? దిక్కులేని వాడు అయిపోతాడు కదా, మైండ్ ఎలా అయిపోద్ది, ఒకసారిగా బాధకు గురవుతాడు కదా, ఆవేదనలోకి వెళ్ళిపోతాడు కదా, క్షోభకలోకి వెళ్ళిపోతాడు కదా, బాధలోకి వెళ్ళిపోతాడు కదన్న. ఆ బాధలో ఆయనకు ఓదార్చేవాడు లేకే అది ఓదార్చవలసిన అవసరం చంద్రబాబు నాయుడు పాలక వాళ్ళ వర్గానికి అందరికీ ఉంది. ఏకాకిని చేశారు ఉన్నంతకాలం వాడికి నీ స్పీకర్గా మంచి డిసిషన్స్ని ఆయన నుంచి రానివ్వకుండా నీ స్లిప్ల ద్వారా దుర్మార్గమైన పాలన చేపించి అన్ని రకాలుగా హింసించారు. మరి లాంచీ ప్రమాదాన్ని ఎలా చూస్తున్నారు? అసలుకి దాన్ని కూడా ప్రభుత్వం యొక్క తప్పిదమే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని సార్? చంద్రబాబు నాయుడు గారి టైంలో పుష్కరాల్లో ఆయన షూటింగ్ చేసుకుని ఆయన ఏదో దాన్ని అద్భుతంగా ఇంకా చిత్రీకరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజల పాలన ఏం చేయాలనే ఆలోచన మర్చిపోయి ఆ షూటింగ్లు గీటింగ్లు ఏర్పాటు చేసుకుని ప్రజలను ఆపేసి సడన్గా ఒకేసారి రావటం వల్ల 29 మంది చనిపోతే ఇప్పటి వరకు దిక్కు లేదు. అది ఆయన ఏ ప్రమాదం అనుకోవాలి, ఏమనుకున్నాం ఇప్పుడు దాకాను? అలాగే ఎన్ని లాంచీలు ప్రమాదాలు అయినాయండి, ఆయన కృష్ణానదిలో పడి ఎన్ని నష్టాలు జరిగినాయి, ఎంతమందిని ఇదని ఒక్కటన్నా తేల్చాడు ఆయన. ఇది అనుకోకుండా జరిగింది, ఇది మాత్రం అలా జరగకూడదు ఎవరికైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయారు దీని విషయంలో. వెంటనే వెళ్తాం, అధికారుల మీద యాక్షన్ తీసుకోవటం, వెంటనే దీని మీద ఇచ్చేయటం కూడా జరిగింది. అంచేత ఇది ఎవరికీ కూడా జరగకూడదు. అలాంటి నష్టం జరిగింది, అది గోదావరి కూడా సుళ్ళు తిరుగుతూ ఉంది. అది ఈ చాలా బాధాకరం, అది చాలా బాధపడుతుంది. ఆయన బాధ అయితే చెప్పలేని విధంగా మా ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు. కారుమూరి గారికి దైవభక్తి ఎక్కువ బాగా విన్నాము. నేను 2019 ఎన్నికలకు ముందు తన విజయాన్ని ఆకాంక్షిస్తూ విజయం కోసము మా జగన్మోహన్ రెడ్డి గారు విజయం కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని నియోజకవర్గంలో చండీ యాగం చేశారు. చేశాం అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా చేశారు చండీ యాగం? మీరు కూడా చండీ యాగం చేశారు? చండీ యాగం ఎవరితో చేయించారు? రాజశ్యామల యాగం. రాజశ్యామల చండీ, రాజశ్యామల మన రుద్రయాగం. అక్కడ ప్రదీప్ సిద్ధాంత్ అని ఉన్నారండి ఆయన ఇరగవరంలో. ఆయన ఆధ్వర్యంలో వివిధ చోట్ల నుంచి పండితులను తెప్పించి 5 డేస్ చేసాం. చాలా అద్భుతంగా బాగా చేశారు, పవిత్రంగా 5 డేస్ కూర్చుని నేను నిష్ట నియమాలతోటి చేశానండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు కరెక్ట్గా సూటిగా చెప్పండి, ఈరోజు 2019 మీ విజయానికి కారణం మీ యాగాలు అంటారా, జగన్ గారి యొక్క వేవు చరిష్మా అంటారా, లేదంటే కారుమూరి గారికి ప్రజల్లో ఉన్న నమ్మకం అంటారా? ముందు మా రాజశేఖర రెడ్డి గారు, తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కన్నా 2 అడుగులు ముందేసే శక్తి ధైర్యం ఉన్న వ్యక్తిని. ఆయన పాదయాత్ర 3,400 కిలోమీటర్ 480 కిలోమీటర్ల పాదయాత్ర మరి ఎక్కడ వరల్డ్లో చేసి ఉండరు అనుకుంటున్నాను నేను. ఎంతో ఓర్పుగా ఎంతోమందిని కలుసుకుంటూ కష్టాలు తెలుసుకుంటూ ఆయన చిన్న బుక్ ఉంటుంది ఆయన దగ్గర, ప్రతిదీ ఆయనే నోట్ చేసుకుని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు ఆయన. తర్వాతే పూజలు అంతే. ప్రజాబలం, మా ఆయన్ని బట్టి, నేను గతంలో చేయని బట్టి గెలిచింది. ఇంత ప్రజాబలం ఉంది, ఒక మంచి నాయకుడిగా కార్పొరేట్ ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు కదా, కానీ కార్యకర్తల విషయంలో ఎక్కువ చెప్పుడు మాటలు వింటారు. ఒకరు చెప్పిన మాట విని వెంటనే అది మంచి చెడని ఆలోచించుకోకుండానే ఎదుటి వ్యక్తి మీద కేకలు వేస్తుంటారు అన్నది. అది చెప్పుడు మాట ఎక్కువ, అది తప్పండి. ఇది యాక్చువల్గా అది ఏదో బురదే, కానీ నేను ఎవరు చాలామంది రాజకీయాల్లో చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ వచ్చి ప్రతివాడు పలానా అతను మిమ్మల్ని ఎలా అన్నాడు అలా అన్నాడు ఈ బాబు అంత మాట అనేసాడని నేను అడిగారు, నువ్వు ఆపేరా బాబు ఆయన ఇంకోసాట అన్నప్పుడు నా చెవిలో పడుతుంది నేను చూసుకుంటాను అంటాను. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా చందనాడుకోనండి. ఈ 5 ఏళ్ళు ఒకలా ఉన్నాయండి, 5 ఏళ్ళు ఒకలైనా అందరూ ఒకలా ఉంటారు. అయితే ఒక తల్లికి 4 పుడుతున్నారు, ఆవిడే కంటుంది ఆవిడే పెంచుతుంది, ఒకలా ఉంటారు. నేనే ఉండండి, ఆడు మంచోడు కాదు ఈడు చెడ్డోడు కాదు అనేది 5 సంవత్సరాలు అయిపోద్దాను.
నాకు మెజారిటీగా 10 మంది ఉంటే 20 మంది అవుతారు, 20 మంది ఉంటే 100 మంది అవుతారు, 100 మంది ఉంటే 200 మంది అవుతారు, కానీ నాకు తగ్గే ఆస్కారం ఉండదు. భవిష్యత్తులో కారుమూరి గారి తర్వాత కారుమూరి గారి తనయుడు రాజకీయ యాక్చువల్గా ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తా మీకు. మొన్న నాకు మెజారిటీ తగ్గటానికి కూడా జగన్ గారే కారణం. ఏంటి అలా? అవునండి, నన్ను 2014లో నన్ను ఇక్కడ పంపించాడు ఆయన దెందులూరు. అప్పుడు నేను సొసైటీ ప్రెసిడెంట్లు 22 మందిని ఇనామస్ చేసుకున్నాను. నేను 39 మంది సర్పంచ్లు ఇనామస్ అండి, మాలేజ్ ఎంపీటీసీలు ఇనామస్. చాలా నా సామ్రాజ్యం బ్రహ్మాండంగా ఉండేది. నేను ఒక్కసారిగా నన్ను దెందులూరులో పంపించేటప్పటికి వీళ్ళందరూ తెలుగుదేశంలో వెళ్ళిపోయారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్తో జోడీ కట్టి కాంగ్రెస్తో తిరిగి మీరు అక్కడ చివరి నిమిషంలో మీకు ఎందుకు ఇవాళ టికెట్ అంటే అందుకు చీర్ల రాధయ్య గారిని తీసుకొచ్చారు. అవునండి, అక్కడ నాకు తణుకులో ఇచ్చి ఉంటే నా సామ్రాజ్యం నాకు ఉండేది. నా జనండి సార్, వినండి సార్, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు తీసుకెళ్లారు. వినండి సార్, వినండి సార్, నేను చెప్పాను కదండి చీర్ల రాధయ్యకి 8 వచ్చింది, వైఎస్ఆర్కి 35% ఉంది, ఇక్కడ కాంగ్రెస్కి 5% ఉంది, కారుమూరికి 35 ఉంది, 70 ఉన్నాను, గోహెడ్ అన్నారు. తర్వాత కారణాలతో నన్ను పంపించబట్టి నా సామ్రాజ్యం అంతా ఇందులో ఉండకుండా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినాడు. నేను మళ్ళీ వచ్చా కూడా నా సామ్రాజ్యం అంతా తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన 32,000తో గెలవడానికి కారణం ఆయన గొప్ప కాదు, నా మనుషులందరూ అందులోకి వెళ్ళబట్టి. అయినా సరే ఉన్న వాళ్లతో కష్టపడి గెలిచాను నేను, అందుకే నాకు మెజార్టీ తగ్గింది. 2014 అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన నన్ను అక్కడ పంపకుండా ఉంటే నేను బ్రహ్మాండంగా నగ్గేవాడిని. ఓకే, 3 సార్లు హ్యాట్రిక్ అయినా ఇప్పుడు గెలిచానంటే ఆయన వల్లే. మరి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కదా, 2014 నుంచి 2019 వరకు అసెంబ్లీ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గా ఉన్నారు కదా, మరి ఆయన యొక్క పరిపాలనలో ఏమైనా స్కామ్స్ జరిగాయి? నీరు చెట్టు కార్యక్రమం కావచ్చు, ఇతర కార్యక్రమం కావచ్చు, ఏమైనా స్కామ్స్ జరిగాయమన్నా మీరు ఏమన్నా విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మొత్తం అక్కడ చాలా చెట్టు నీరు విషయంలో పిచ్చాంతరంగా దోసుకున్నారండి. మేము ఇక్కడే చూసాం కదండి అసెంబ్లీలో 100 కోట్లు బడ్జెట్ అయితే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. బడ్జెట్గా 100 కోట్లే ప్రవేశపెట్టారు ఏదండి చెట్టు నీరుకి, కానీ ఖర్చు పెట్టింది మాత్రం 4,500 కోట్లు. అంటే ఎవరి జేబుల్లో పోయినాయండి అంతా? చెట్టు లేదు, నీరు లేదు, నీరు ఎలాగో ఉండదు, చెట్టు లేదు. జాతీయ పెద్ద స్కామ్లు ఒక్కటి కాదు, చూశారు కదా, చెప్పాను కదా మీకు ఒక టెండర్ ఉంది, ఆ టెండర్లో 1 కోటి రూపాయల వరకు అయితే 1,25,00,000, 1 కోటి రూపాయల వరకు 85 లక్షలు 75 లక్షలకు రావాలి, అలా కాకుండా జరిగినాయి. 2014 విషయం మనం ఒకసారి వెనక్కి వెళ్తేకిన చీర్ల రాధయ్యకు మీకు ముందు నుంచి వర్గపోరు ఉంది రాజకీయంగా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడానే మీకు వర్గపోరు ఉంది. అయితే అప్పుడు 2014లో మిమ్మల్ని దెందులూరు వెళ్ళి దెందులూరు వెళ్ళిపోయారు. మీకు బలమైన వర్గం ఉన్నా కూడా తణుకులో ఆ వర్గం ఎవ్వరు కూడా చీర్ల రాధయ్యకు మద్దతుగా పని చేయకుండా టీడీపీకి పని చేయడంతోనే చీర్ల రాధయ్య ఓడిపోయాడు. మీరు ఖచ్చితంగా చీర్ల రాధయ్యకు మద్దతు తెలిపి ఉంటే 2014లో చీర్ల రాధయ్య ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేవాడు. ఇది మంచి ప్రశ్న మీరు అడిగారు. ఆ రోజున నేను దెందులూరు వెళ్ళిపోయినప్పుడు నా నాయకులందరూ కూడా చాలామంది అక్కడ తిరుగుతుంటే మీరు వద్దయ్యా, మీరు రాధయ్యని గెలిపించాలి, మనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే అందరూ గెలవాలి, మీరు రాధయ్యతో తిరగండి అని వెళ్తే రాధయ్య పట్టించుకోకపోతే రాధయ్య మమ్మల్ని పట్టించుకుంటలేదు, మమ్మల్ని తిప్పుతలేదు, రావద్దు అంటున్నాడంటే వంకాయ రవికుమార్తో తిరగండి అన్నాను. ఎంపీ క్యాండిడేట్ కదా, ఆయనతో కలిసి తిరిగి మీరు పనులు చేయండి అని చెప్పి చెప్పినోడు నేను. ఎప్పుడైతే నేను దెందులూరు వెళ్ళినో చాలామంది ఇతను దగ్గర తీసుకోలేక, ఎవరో ఈ మా నాయకత్వాన్ని దగ్గర తీసుకోలేక కొంతమంది తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. చాలామంది మెజారిటీ తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. నేను తెలుగుదేశాన్ని పంపను కదా, నేను వైఎస్ఆర్ పార్టీ, నేను అందులోకి ఎలాంటి వాడిని అంటే అండి, నా సొంత బ్రదర్ అవతర పార్టీలో ఉన్నా సరే నేను ఈ పార్టీలో ఉంటే నా తమ్ముడిని ఓడిచ్చేస్తాను. నేను నువ్వు అందులో క్వశ్చనే లేదండి, నేను ఉన్న పార్టీలో ఖచ్చితంగా కరడు కట్టిన తీవ్రవాదిలా పనిచేస్తానండి, ఆ పార్టీకి అంకితభావంతో నా బ్రదరైనా ఓడించేస్తాను. నేను అలాంటి మనిషిని నేను ఎంతమందినో పంపించాను, పంపిస్తే మళ్ళీ వాళ్ళందరూ వచ్చేలా చెప్తే ఎంపీ గారు తిరగమన్నాను. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే అలవాటు ఎప్పుడూ నాకు రాదు, రాబోదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ మీద పోరాటం చేసి మనం ఓడించాం ప్రసాదరాజు నుండి అప్పుడు నరసాపురంలో. అంతే, పార్టీ కోసం కష్టపడతాను నేను, పార్టీ అంటే నాకు తల్లితో సమానం అంతే. ఈ పార్టీలో ఎవరినైనా నా శత్రువును కూడా గెలిపించుకుంటాను చూస్తాను. ఇంకా విద్యార్థి దశలో ఎత్తుతోనే మీరు ముగించలేదు, ఇంకా క్రీడల్లో ఏమి మీరు ఇంకా వచ్చే అవకాశం ఉండదు? నేను కబడ్డీ కూడా అన్ని ఆడేవాడిని అండి. ఆడేవాడిని అంటే మేము స్పోర్ట్స్కి వెళ్ళలేదు కానీ అన్ని ఆటల్లోనూ ఉండేవాడిని, ఏ దాంట్లోనూ వెనక ఉండేవాడిని. ఏమాట ఆడారా? ఏమాట
లేదు. నేను మేమంతా చక్కగా ఆ ఊరు జీవితమే వేరండి అంతే. ఓన్లీ భోజన ప్రియులేనా లేదంటే మందు ప్రియులు, పేకాట ప్రియులు ఏమైనా ఉన్నాయా? మీకు ఇంకో విషయం చెప్పాలండి, పేకాట అంటే నాకు రాదండి, అసలు ఆ ముక్కల పేర్లు కూడా రావు. చాలామంది అత్తుల్లో అదే అన్నారు కొంతమంది, నువ్వు అత్తుల్లో ఎలా పుట్టావు, అత్తుల్లో పుట్టి నీ పేక రాపోతావుంటాను అన్న. అత్తులు అంటేనే ఫేమస్ కదా అసలు. అవును, నాకు పేకాట శిబిరాలకు ఫేమస్. రాదు మీరు పేక ముక్కలు పట్టుకునే రాదు. కానీ రాదు, పేక రాదు, కోడి పందాలు రాదు. కానీ చూస్తాను కోడి పందాలు. ప్రాంతం అంతా భీమవరం ఇవంతా కూడా అసలు కోడి పందాలు పేరు కదా. కోడి పందాలు సంక్రాంతి వచ్చిందంటే చాలా కోడి పందాలు కోట్లల్లో సార్. అవును, కానీ కోడి పందాలు మాత్రం చూస్తాను. చూస్తారు నా కోసం. నాకు కోళ్ళని పెంచుతున్నారా? నేను పెంచను. పెంచను. ప్రభాకర్ గారు తోటలో పెంచుతుంటారు చూసారా? ఆయన 100 కోళ్ళు పెంచుతూ ఉంటాడు. ఎప్పుడు ఉత్తర రోజుల్లో కూడా వేస్తూ ఉంటాడు పందాలు. ఆయన నాకు హైదరాబాద్ ఫ్రెండ్షిప్ అంతా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ సినిమా వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు. సరదాగా పందాలు చూపిస్తాను అంతే. సరదా తీసుకుంటారు కోళ్ళు కోసుకొని తింటారు కావాలి. సినిమాలు బాగా చూస్తారు మీరు? సినిమాలు నేను చాలాళ్ళ క్రితం బాగా చూసేవాడిని. ఇప్పుడు సినిమాలు చూడటం లేదు. నేను చాలా తక్కువ, ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఇది బాగుంది వెళ్దాం అన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్తాను సినిమా. నేను వెస్ట్ గోదావరిలో చూసిన సినిమా చిరంజీవి గారిది ఠాగూర్. తర్వాత మళ్ళీ తణుకులో చూసిన సినిమా 156. అంతే. చిరంజీవి ఫ్యాన్? మీరు చిరంజీవి ఫ్యాన్ అని కాదు, కానీ నేను అది చూడగలిగాను. చిరంజీవి గారు కూడా నాకు బాగా ఇది. మా అమ్మాయి పెళ్ళికి, మా అబ్బాయి పెళ్ళికి, ఎంగేజ్మెంట్కి అందరు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, సినిమా యాక్టర్లు అందరితో నాకు పరిచయాలు. నీ సినిమాలు ఏం తీయలేదండి, వాళ్ళందరూ కూడా రావటం జరిగిందండి. అందరితో బాగుంది. పవన్ కళ్యాణ్ గారితో మీకు అనుబంధం ఉందా? నాకు పరిచయం లేదండి. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదండి. రాజకీయంగా మరి పవన్ కళ్యాణ్ గారితో అంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉందంటారు, ఒక ఎమ్మెల్యేగా చెప్పండి. అంటే భవిష్యత్తు అంటే ఆయన రాజకీయాన్ని ఆయన పెంచుకోవాలి. గత 5 సంవత్సరాల ప్రభుత్వ టైంలో ఆయన ప్రశ్నించలేదు ఏమి. ఎన్ని పొరపాట్లు చేసిన, ఎన్ని దుర్మార్గాలు చేసిన, ఎన్ని అవినీతులు చేసినా సరే ఒక్క ఆ ముద్రగడ పద్మనాభం గారిని తిట్టిన, రోడ్డుకి ఇచ్చేసిన, పోలీసు వాళ్ళ భార్య అని కొడుకుని కొట్టిన అని ఏం మాట్లాడలేదు. కానీ ఈ రోజున 3.5 నెలల్లోనే ఎన్నో మాట్లాడేస్తుంటే ప్రజలే చెప్తున్నారు నా దగ్గరికి వచ్చి, ఏమంటే పవన్ కళ్యాణ్ ఆ రోజున ప్రశ్నించలేదండి, ఈ రోజున ప్రశ్నిస్తున్నాడు అంటే ఈయన చంద్రబాబు నాయుడు మనిషి అని ఇప్పుడు కరెక్ట్గా తేలిపోయిందండి అని అంటున్నారు. అది మరి ఆయన అదే ఎలా ఎదుగుతాడు? ఆయన మొన్న కూడా అన్నాడు, నేను మళ్ళీ ఎలక్షన్ వచ్చి పోటీ చేసినా ఇలాగే ఉంటాను నేను అన్నాడు. అంటే నేను ముఖ్యమంత్రి అవుతానని అనట్లేదు ఆయన, కాన్ఫిడెన్స్ లేదు ఆయన. అది నాకు అనిపిస్తుంది. ఈసారి మళ్ళా మీకు 2022 కావచ్చు, 2024లో కావచ్చు, ఒకే దేశం ఒకే ఎన్నిక అనుకున్నప్పుడు జమిలి ఎన్నికలంటే 2022లోనే జరిగే అవకాశం ఉంటుంది. అది జరిగితే అప్పుడు మళ్ళా కార్మూరి గారికి టికెట్ ఇచ్చిన లేదు, మన రాష్ట్రం సపరేట్గా అంటే 2024లో ఎన్నికలు జరిగినా మళ్ళా మరోసారి అరసిమిల్లి రాధాకృష్ణ గారు మీకు ప్రత్యర్థి అయితే ఎవరైనా సరే, ఆయనే కాదు ఎవరైనా సరే, నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, అందులో డౌట్ లేదు. వాళ్ళ ఇంట్లో మనిషిని గెలిపించుకుంటారు, కానీ బయట మనిషిని ఎందుకు గెలిపించుకుంటారు? రాజకీయంగా మీ అంతిమ లక్ష్యం ఏంటి అసలు? రాజకీయంగా సేవ చేయాలి, ప్రజలకి సర్వీస్ చేయాలి, నా మార్క్ కనపడాలి, మంచి పనులు చేసామనేది అనిపించుకోవాలి, బాగా చేయాలనేది నా అంతే. మీకు ఇంతటి అంటే 2009లో కావచ్చు, 19లో కావచ్చు, ఒక బీసీ నాయకుడైన మిమ్మల్ని తనకు లాంటి ఒక ఆధిపత్యం ఉన్న ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న నియోజకవర్గంలో గెలిపించి అసెంబ్లీకి పంపిన తణుకు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా తణుకు నియోజకవర్గ ప్రజలకి జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను. ఎంచేదంటే తణుకు నియోజకవర్గంలో 2వ సారి నన్ను గెలిపించిన నా నియోజకవర్గ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యేలాగా ఎప్పుడూ కూడా వాళ్ళ కష్టాల్లో నేను ఉంటాను, వాళ్ళ జీవితాంతం నేను రుణపడి ఉంటాను. చూశారు కదండి తణుకు నియోజకవర్గ ప్రజలారా, మీరందరూ కూడా అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు ఏ విధంగా మీకు సందేశించారు, అదే తనకు రాజకీయంగా అండదండలు ఇచ్చి ఈరోజు అసెంబ్లీకి పంపించిన తణుకు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం తను అండదండగా ఉంటానని, వారు రుణం తీర్చుకుంటాననేసి స్పష్టంగా చెప్తున్నారు. మరి 5 ఏళ్ల పాటు మీకు అండదండగా ఉంటారా ఉండరా అన్నది చూడాలంటే 2022 కావచ్చు, 2024లో కావచ్చు, ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో ఆయన గెలుపు ఓటములను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే. నేను మీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, YSRCP ఎమ్మెల్యే. మరిన్ని వీడియోల కోసం మీరు iDream చూడండి.
ఆటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.